నా గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. అనేక మంది సహోదరులు నాకు ఇక్కడ తెలిసిన వారు ఉన్నారు, ప్రియులు. అందులో మంచి సేవకుడు నాకు తెలిసి మీకు దొరకడు, ఆయన పేరు సన్నీ రాజ్ బ్రో. నిజమే, ఎక్కువగా ఎవరి గురించి ఎక్కువ చెప్పకూడదు, ఎందుకంటే సైకాలజీలో ఒకడు గురించి ఎక్కువగా మనం చెబుతున్నామంటే వాడికి పెద్ద సీన్ లేదని అర్థం. మీకు అర్థమైందా? అది ఒకడు గురించి ఓరు నేను ఏదో చెబుతున్నానంటే వాడికి అంత లేదని అర్థం. లేనివాడే ఎక్కువ చెప్పుకోవాలి. కనుక ఒక విచిత్రమైన కేస్ స్టడీని ఈరోజు మీకు పరిచయం చేస్తాను. ఇటీవల కాలంలో ఎదురవుతున్న ప్రశ్నల పరంపర. ఈ కేస్ స్టడీలోనికి మనం వెళ్ళే ముందు తండ్రి అయిన దేవునికి చిన్న విజ్ఞాపన చేసుకుని మనం బయలుదేరుతాం. ప్రార్థన. పరలోకమందన మా తండ్రి దేవా, మీ ఉన్నతమైన మాటలు మేము బోధించడానికి తండ్రి అర్హత లేనివారు. ఎందుకు పనికిరాని మమ్మల్ని తండ్రి ఆయా ప్రాంతాల్లో మానవాళికి అవసరమైన మీ వెలుగు రేఖలను తండ్రి వినిపింప చేయడానికి మీకు అనుకూలమైన పాత్రగా తండ్రి మమ్మల్ని ఉపయోగిస్తున్నందుకు మీకు నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఇది నాన్న తండ్రి. ఇంకను ఎవరైతే రక్షణకు దూరంగా ఉన్నారో, ఇంకను తండ్రి ఆ సహవాసానికి దూరంగా ఎవరైతే నడుస్తున్నారో, ఇంకను తండ్రి సంఘంలోనూ లోకంలోనూ అడుగులు వేస్తున్నారు, ఇంకను తండ్రి ఆ రోత జీవితాన్ని మానుకోలేకపోతున్నారు, వారందరితో మీరు మాట్లాడండి తండ్రి. మేము ధ్యానించడానికి ప్రయత్నం చేస్తున్న ఈ సందర్భంలో కేవలం మీ ఉచితమైన కృపచేత మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించండి. వేదిక మీద నిలబడిన మేము తండ్రి కేవలం మా జ్ఞాన ప్రదర్శన మేము చేయక మమ్మల్ని మేము మరుగు చేసుకుని మీ మాటలు వినిపించడానికి మీరే నేరుగా మాతో మా అందరితో మాట్లాడతారని అర్థిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. శ్రద్ధగా వినండి. ఈ మధ్యకాలంలో ఒక ప్రాంతంలో కర్నూలు డిస్టిక్లో ఇలా వాక్యం బహిరంగ సభలు ఉదయకాలం వేళ లేఖనాల పరిశోధన జరుగుతున్నప్పుడు ఒక విచిత్రమైన సంభాషణ జరిగింది. అది పనికిరాని సంభాషణ. నేను ఆ సిద్ధాంతం గురించి మాట్లాడలేదు, కానీ అక్కడ వెలువడిన ఒక ప్రశ్న గురించి మీకు చెప్పాలి. ఇద్దరు ముగ్గురు పెద్దవారు వచ్చారు. అందులో ఆయన ఒక స్కూల్ టీచర్ అనుకుంటా. ఆయన వచ్చి క్రీస్తుని గురించిన సిద్ధాంతపరమైనవి లేవనెత్తి మాట్లాడను. అంతకు ముందు రోజు నుంచి కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే స్థానికంగా ఉన్న సేవ చేస్తున్న అనేక మంది సహోదరుల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు. ఏమనంటే కొన్ని క్వశ్చన్స్ అడిగి దేవుళ్ళు ముగ్గురా ఒక్కటా అని. నీకు పరలోకం లేదు అడగరు గుర్తెట్టుకు ఎప్పుడు. నీకు పరలోకానికి ఆ కోసిన అర్హత లేదు. ఇలాంటి ప్రశ్నలతో వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు. సరే రమ్మని పిలిచారు బ్రదర్ సహోదరులు వంశీ గారు, ప్రభుకిరణ్ గారు. ఒకవేళ మీకు తెలిసి ఉంటుంది ఆయన, వీళ్ళిద్దరు నేను మరొక తానీశ గారు అని ఒక పెద్ద ఆయన బ్రదరు. ఇలా వాక్యం చెబుతున్నప్పుడు వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలో ఒక ప్రశ్న ఏంటంటే యేసే దేవుడైతే ఆ సింగులర్ కూడా ఉపయోగించడం తప్పది, యేసుక్రీస్తు వారు అన అనే శబ్దాన్ని కూడా పలకడానికి మనకు అర్హత లేదు. యేసే దేవుడైతే తనను తాను ఎందుకు ఆ మూడు మేకులు లాక్కుని రక్షించుకోలేకపోయాడు అని అడిగాడు ఈ క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నాయి పెద్ద ఆయన. ఈ ప్రశ్న ఎవడో అడిగితే బాగుండు, ఈ ప్రశ్న ఒక నాస్తికుడు అడిగితే బాగుండు, ఈ ప్రశ్న బైబుల్ నమ్మనవాడు అడిగితే బాగుండు, ఈ ప్రశ్న క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నవాడు అడుగుతున్నాడు. ఇది ఒక కోణం. ఇటీవల కాలంలో షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు కదా, లఘు చిత్రాలు తీశారు కొంతమంది ఘనాపాటీలు అనుకుని. ఆ మూవీ ఏంటో మీకు తెలుసు, దానికి పేరు కూడా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆ పనికిరాని వారిని హీరోస్ని చేసింది మన హీరోస్. చాలామంది మరుగుతారు, వాళ్ళందరికీ ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఆన్సర్ ఇవ్వడం మొదలు పెడితే వాడు హీరో అవుతాడు. ఒకసారి రెండుసార్లు చెప్పి వదిలేమంది బైబిల్. వాడు ఏం చేశాడంటే ఒక విచిత్రమైన సినిమా తీశాడు.
సినిమా వీడి ఈ రోజు తీయడమేంటి, మన చిన్నప్పుడు ఎప్పుడో 1989లో మన పుట్టక ముందు తీశాడు టెంప్టేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని, కిలింగ్ జీసస్ అనే స్పెషల్ డాక్యుమెంటరీ నేషనల్ జియోగ్రఫీలో రిలీజ్ అయింది. ఇలా రకరకాలు ఎన్నో హాలీవుడ్లోనే తీశారు. టెంప్టేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మూవీని మీరు చూడలేరు ఏ క్రైస్తవుడు, ఎందుకంటే అంత వల్గర్గా ఉంటాయి అందులో ఉన్న సీన్స్ అన్ని. దాని వలన క్రైస్తవ్యానికి ఏమైనా ఒరిగిందా అంటే ఏం అరగల. ఈరోజు ఒక యూట్యూబ్ అట, ఆ ట్యూబ్లోకి వీడు వచ్చాడట, ఇంకా గాలి కొడతాడట. ట్యూబు టైరు ఈ యూట్యూబ్లోకి వచ్చి ఏదో మూవీ రిలీజ్ చేశారు. ఏమన్నా వద్దా, అందులో కొన్ని జనరల్ క్వశ్చన్స్ ఎవడో చూసాడు ఆ మూవీ వచ్చి అడుగుతున్నారు. అన్నా అందులో క్వశ్చన్ అడిగారన్నా అంటున్నారు. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, మేఘాల మీద పదార్థం నిలబడదు కదా, లాజిక్ కట్టిది అబ్బో, మేఘాల మీద పదార్థం నిలబడదు కదా, మీరు యేసుక్రీస్తు సెకండ్ కమ్మింగ్లో మేఘాల మీద వస్తానంటున్నాడు, ఎట్టా కుదురుద్దయ్యా అని అడిగాడట. అవునులే మరి, దున్నపోతుల మీద వస్తున్నారంటే నమ్ముతాం, మీకు అర్థం అవ్వాలి లాజిక్. అంశల మీద వస్తున్నారంటే నమ్మాలి, పులుల మీద తిరుగుతున్నారంటే నమ్మాలి, ఎలకల మీద కూడా తిరుగుతున్నారంటే నమ్మాలి. అర్థమైందా మీకు? మేఘాల మీద వస్తున్నారంటే నమ్మడట, దున్నపోత వేసుకునేవాడు ర్యాకెట్ కూడా కాదు, ఏదో అసలు దున్నపోత గాల్లో తిరుగుద్దా, ఇది లాజిక్గా ఇలాగ అంటే కట్ చేసి పెడుతున్నారు. పెట్టండి మరి, మీరు అనకుండా ఉంటే ఎవరు అనరు. ఇలాంటివన్నీ రకరకాల ప్రశ్నలు. మళ్ళీ అందులో పెద్ద ఇంటర్నేషనల్ క్వశ్చన్ ఏంటంటే, ఆయన దేవుడైతే తను తాను ఎందుకు రక్షించుకోలేకపోయాడు? ఈ మధ్యకాలంలో గుళ్ళో నుంచి గెంటేసుంటారు నాకు తెలిసి ఆ పెద్ద ఆయన్ని, ఊరూర తిరుగుతీలో మక్కిల మీద చేసుకుని హీరో అంటే ఎలా ఉండాలి అన్నాడు. తెలుసు కదా ఆయన పేరు, వేస్ట్ ఫీలోస్, వీళ్ళందరూ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. హీరో అంటే ఫైట్ చేయాలట, హీరో అంటే ఎట్టా ఉండాలట, హీరో అంటే అట రిచ్ లుక్ ఉండాలట. రిచ్ లుక్ అంటే ఏంటి? ఏమో మరి, రిచ్ లుక్ అంటే ఏంటంటే ఇలాగోటి కట్టుకుని వెనక తగిలించేసుకుని ఏంటి ఈ లొంబులు, అది రిచ్ లుక్. ఇలాంటివి చేస్తే అది రిచ్ లుక్ అట. ఇదట గోని బట్ట కట్టుకుని అమాయకంగా చచ్చిపోయాడు, అది రిచ్ లుక్ ఏంటి? దేవుడు అన్నవాడు ఫైట్ చేయాలి, కానీ చచ్చిపోయేవాడు దేవుడు కాడు అన్నట్టు. ఇది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే నాస్తిక కోణం. నాస్తిక కోణం ఏమి, నాస్తికులు అంటే తెలుసు కదా, దేవుడు నమ్మ రియాలిటీని అడుగుతారు కొలబద్ద రియాలిటీ. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఈ స్టాండ్ ఉంది, సైన్స్లో ఎలా కొలుస్తారంటే ఈ స్టాండ్ ఉంది అనడానికి నాకు గుర్తు ఏంటంటే, రియాలిటీలో కొలుస్తాను దాన్ని, ఇంద్రియాలతో కొలుస్తాను దాన్ని, ఇది ఉంది అనడానికి స్పర్శ, టచ్ చేస్తాను కాబట్టి తెలుస్తుంది సైన్స్, ఇది ఉంది అనడానికి మరొక కొలత ఏంటంటే చూస్తున్నాను కాబట్టి తెలుస్తుంది సైన్స్, ఇది ఉంది అనడానికి నాకు పదార్థం ఉంది అనడానికి కొలత ఏంటంటే అనుభవిస్తున్నాను కనుక తెలుస్తుంది, ఇది ఉంది అనడానికి కొలత ఏంటంటే అవసరమైతే వాసన కూడా దీన్ని చూడగలను. ఇలా ఇంద్రియాలతో ఒక వస్తువు ఉందని నిరూపణ చేసుకోవాలి. ఏవయ్యా క్రైస్తవులారా, రిలీజియన్స్ పీపుల్స్లారా, మీకేమైనా బుర్ర ఉందా? రియాలిటీకి దొరకంది, ఏదో ఎటర్నిటీ లైఫ్ ఉందని చెప్తారు, మీకు అసలు పనిచేస్తుందా అని అడుగుతారు ఎవరు? నాస్తికులు. బాగా వినండి, బైబుల్ చాలా ఎద్దేవ చేస్తారు ఇలాంటి వారిని. ఏమన్నారంటే, ఒకటి ఉంది అనడానికి మన కళ్ళ ముందు ఉండాలి కదా అంది, కానీ బైబిల్ ఏముందో తెలుసా? ఒకటి ఉంది అని చెప్పడానికట రియాలిటీ పనికిరాదట, మరి విశ్వాసం అట. అదృశ్యమైన ఉండే ఉన్నావి అనడానికి నా కొలత ఇంద్రియాలు కాదట, మరేంటి అని అడిగితే బైబిల్ చెబుతుంది అక్కడ విశ్వాసం అంత. ఈ వస్తువు ఉంది అనడానికి నాకు రుజువు ఇంద్రియాలైతే, మరొక జీవితం ఉంది అనడానికి నాకు రుజువు ఏంటో తెలుసా? విశ్వాసం. ఇదంత ఈజీగా అర్థమవుదట. అందుకే పౌలు గారు పర్సనల్ లెటర్ రాస్తూ తన ప్రియ కుమారుడైన తిమోతికి ఏమని రాస్తున్నాడు చూడండి, పర్సనల్ లెటర్లో మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, నిరాక్షేపముగా దైవభక్తును గూర్చిన మర్మము గొప్పది, సీక్రెట్. ఆధ్యాత్మిక తీవ్రతలో ఒక సీక్రెట్ ఉంది, ఒక మర్మం ఉంది. ఆ మర్మం అంత ఈజీగా ఎవడికి అర్థం అవుతుంది?
ఏమిటా మర్మం అని ఒకవేళ నీలో ఒక ప్రశ్న దోబీచులాడితే ఆ ప్రశ్నకి ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నాడు చూడండి. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను, ఆత్మ విషయమే నీతిపరుడని తీర్పునందును, దేవదూతల కనబడును, రక్షకుడని జనముల్లో ప్రకటింపబడును, లోకమందు నమ్మబడును, ఆరోహణుడై తేజోమయుడైను. చూసారు ఏం చెప్తున్నాడు? దైవభక్తి, దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు, ఒక సీక్రెట్ ఓపెన్ అయిపోయిందట. ఏంటా సీక్రెట్ అంటే ఆ దేవాది దేవుని యొక్క దేవసుతుడు దైవు యొక్క ఉనికి శరీరముగా ఈ భూమి మీదకి వచ్చింది. దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు ఏంటంటే కాలాన్ని బ్రేక్ చేసిన లార్డ్ మెస్సయ్యా అంటున్నాడు పౌలు గారు. దేవుడు ఉన్నాడనడానికి రుజువు ఏంటయ్యా అంటే దేవుడట కాలంతో కలగజేసుకున్నాడట, సశరీరుడుగా ఈ భూమి మీదకి వచ్చాడట. దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు మెస్సయ్య పుట్టుకేనట. ఒకడు ప్రశ్న అడుగుతున్నాడు ఎలా అని, ఏమన్నా తెలుసా ఏమని అడుగుతాడంటే, పిచ్చి ప్రశ్నలు ఇవన్నీ సండే స్కూల్లో కూడా అడగరేమో బహుశా. ఏమని అడుగుతున్నారంటే, ఇదిగో మా దేవుడు పుట్టాడు అనడానికి పలానా యుగం ఉంది, పలానా కాలం ఉంది, మీ దేవుడు పుట్టాడు అనడానికి డేట్ లేదు అన్నారు. అప్పుడు మనలాంటి క్రైస్తవ సహోదరు అన్నాడు, ఒరే అయ్యా మీ దేవుడు పుట్టాడు అని చెప్పాలంటే మా దేవుడు పుట్టాడనే డేట్ వేస్తేనే తెలుస్తుంది. జోగు అర్థం అవ్వాలన్నా సెన్స్ ఉండాలి. అది ఇప్పుడు నవ్వారు చూసారా? అంటే మీ దేవుడు ఉన్నాడు అనడానికి నువ్వు ఒక డేట్ వేయాలి, ఆ డేట్ వేయాలంటే మా దేవుడు పుట్టాలి. కౌంటర్లు బాగానే ఉంటాయి కానీ అది సరైన ఆన్సర్ కాదు. ఆధ్యాత్మిక తీవ్రతలో పౌలిస్తున్న, క్షమించండి, పౌలు గారు ఇస్తున్న ఆన్సర్ చూడండి. ఆత్మ విషయమే నీతిపరుడని తీర్పు నందెను, దేవదూతలకు కనబడును, దేవదూతలు కూడా ఈ భూమి మీదకి ఆయన కొరకు వచ్చిను. గాస్పల్ చెబుతుంది కదా, మత్తే, మార్కు, లూకా, యోహాను, డిఫరెంట్ డిఫరెంట్ క్యాండిడేట్స్ ఆ గాస్పల్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మత్తే ఒక ట్యాక్స్ కలెక్టర్, మార్కు అని ఒక అబ్బాయి, ఒక పెద్దింటి వంశానికి చెందిన అబ్బాయి, రిచ్ పీపుల్స్ వాళ్ళంతా, మార్కు వారి ఫ్యామిలీ, లూకా డాక్టర్, యోహాను గారు చేపలు పట్టే శిష్యుడు, గలలీయ యువకుడు, చెప్పుకోవడానికి అంత హైలీ ఫిగర్ కాదు. ఈ డిఫరెంట్ పర్సన్స్, ఈ డిఫరెంట్ పర్సనాలిటీస్ గాస్పల్ రిలీజ్ చేసాయి. అందుకే నాలుగు సువార్తలుగా మనకు కనబడతాయి కానీ అది ఒకే సువార్త, క్రీస్తుని గూర్చిన వార్త. ఆ వార్తలో ఏముందంటే, ఇదిగో ఆయన వచ్చాడు, ఆయన ఎన్నో కార్యాలు చేశారు. మీరు నాలుగు సువార్తను చదవండి, చాలా డిఫరెంట్ డిఫరెంట్గా మనకు పరిచయం అవుతాయి. మత్తయి సువార్త యూదుల్ని, వారికి ఎన్నో దోబుచులాడే ప్రశ్నలు ఉంటాయి, ఆయన ఈయనేనా అనడానికి మాకు రుజువు ఏంటంటే ఆయన వంశావళి పట్టిక తీస్తాడు. ఇది ఆయన నిజమే అనడానికి, ఈ వంశాలు నిజమైతే ఆయన వచ్చింది నిజమని చెప్పడానికి వంశావళి పట్టిక తీస్తాడు. అందుకే మొదటి వంశావళి పట్టికతో స్టార్ట్ అవుద్ది మత్తయి సువార్త. నెక్స్ట్ మార్కు సువార్త దేవుడు కుమారుడు అని రుజువు చేయడానికి వండర్స్తో స్టార్ట్ అవుద్ది. లూకా సువార్త డాక్టర్ గారి యొక్క దర్యాప్తు మీకు తెలుసు, ప్రతీది కోలంకసంగా, అందులో గ్రీక్ ఫిలాసఫీని బాగా చదివేసి వచ్చిన వాడు, అలాంటివన్నీ దర్యాప్తు సూక్ష్మంగా చేసి ఆయన నిజముగా కన్యక పుట్టిన వాడైన ఒక డిఫరెంట్ కేసును తెర మీదకి తెస్తాడు. ఆయన కన్యకను గురించి ఎక్కువగా విస్తరించి మాట్లాడింది ఆయనే. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ మాట్లాడితే అవ్వదు కానీ ఆయన అదే మాట్లాడడం కాదు, చివరికి ల్యాండింగ్ వచ్చేసరికి నాలుగు సువార్తలు ఎక్కడ ల్యాండింగ్ అవుతాయంటే రకరకాల కోణాల నుంచి వచ్చిన ఒక దిక్కును మాత్రం ల్యాండింగ్ అవుతాయి. ఆ ల్యాండింగ్ ఏంటో తెలుసా? పునరుద్ధానం. చూసారా? నువ్వేది కాదని అనొచ్చు, ఆయన పుట్టలేదనొచ్చు, ఓకే. ఆయన ఎక్కువ ఎక్కడ నీతిమంతుడు కాదనొచ్చు, ఓకే, ఒప్పుకుందాం జనరల్గా. ఆ తర్వాత నువ్వు మాత్రం ఒక్కడ కాదనలేవు, ఆయన సజీవుడిగా మరణించి తిరిగి లేచాడు. ఆయన లేచాడు అనడానికి నాకు భౌగోళికంగా సాక్ష్యం ఉందంటే స్టిల్ జెరూసలేం సిటీలో ఇప్పటికీ ఖాళీ సమాధి ఉంది. ఆయన పుట్టాడు అనడానికి ఇప్పటికే మొన్నే మార్చేద్దాం అనుకున్నారు, ఎందుకు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం వేద్దామని తీసేద్దాం అనుకున్నారు, లెక్కలేశారు. మహాకవులు తెర మీదకి వచ్చారు, మహాపురుషులు తెర మీదకి వచ్చారు, వీరులు, సూర్యులు అందరూ, అలెగ్జాండర్, నెపోలియన్, బోనిపార్టీ, ఇలా రకరకాల అందరూ ఎందరో వచ్చారు.
వాళ్ళందరినీ తీసుకొస్తే ఒకే ఒక ఫిగర్ అవుట్ స్టాండింగ్ పర్సనాలిటీ బయటకు వచ్చింది. ఆ అవుట్ స్టాండింగ్ పర్సనాలిటీ ఎవరు తెలుసు? యేసుక్రీస్తు. మరలా ముక్కుని వేలేసుకుని దేవుణ్ణి నమ్మన శాస్త్రవేత్తలు అందరూ అన్నారు క్రీస్తు శకం అన్నారు. దిక్కు లేదు. అందుకే ఈయన కూర్చుని మనకు అంత ఈజీగా అర్థమవుతాడు, అంత ఈజీగా. అది ఎవడికో అర్థం, అదొక సీక్రెట్ దైవాన్ని కూర్చి అని తిమోతికి చెప్తున్నాడు. అందుకే ఆయన అర్థం చేసుకోవడానికి ఈరోజు ప్రయత్నం చేద్దాం మనం. ఒకవేళ ఎవరైనా ఈరోజు ఇప్పటికే మీరు బాప్తిస్మ తీసుకొని వారు ఎవరైనా ఉంటే కొంచెం మీరు రెడీ అవ్వాలని నా విన్నపం. తీసుకోండి, ఆలస్యం చేయకండి. ఒకవేళ ఇప్పటికే మీరు బాప్తిస్మ తీసుకొని మీరు సువార్త విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే జాగ్రత్త, మీరు మరలా ఉద్యోగం తెచ్చుకోండి. లైఫ్కి నిండుదనం సువార్త ప్రకటించిన తప్ప మరొకటి ఏమీ ఉండకూడదు విశ్వాసకి. అందుకే ఈరోజు ఒక డిఫరెంట్ కేసు స్టడీకి వెళ్దాం. యేసుక్రీస్తు వారిని దేశద్రోహాల కేసు పెట్టి చంపేస్తాడు, తెలుసు కదా అది. అదొక మళ్ళీ అదొక స్పెషల్ క్లాస్. ఇప్పుడే బ్రదర్ ఏమన్నాడంటే అయ్యే టైంలో స్టార్ట్ అయిందట. అందుకే ఈరోజు మీకు ఏంటంటే ఒక గంట ఉపవాస కూడుక అన్నమాట. డీలోకేనా? గంట కూడా చేయకపోతే ఎందుకు ఆ మాత్రం? యేసుక్రీస్తు వారిని ఎందుకు చంపేశారంటే ఆయన మీద వ్యాపార సంబంధమైన కక్షలు పెట్టిరేగిపోయాయి. ఆయన ఎక్కడెక్కడ కొట్టాడంటే వాళ్ళని బాగా అబ్జర్వ్ చేయండి. మీరు చదువుతున్నప్పుడు వాళ్ళు ఏదైతే ఆధ్యాత్మిక తీవ్రత అని చెప్పుకునే జనాల మధ్య పెద్ద ఘనాపాటిల్లా ఒంగొంగి దండాలు పెట్టించేసుకుంటున్నారో దాని మీద కొట్టాడు. మీరు చేస్తున్నది తప్పు అని అక్కడితో ఆగలేదు. మరలా ఆయన ఎక్కడ మరలా ప్రశ్న రేజ్ చేశాడంటే దేవాలయం అన్నట రెంట్కి ఇచ్చేస్తున్నారట. ఏం రెంట్కి ఇస్తున్నారు? దేనికి? దేనికో తెలుసా? గొర్రెల్ని అమ్ముకోవడానికి, రంగురాళ్ళు అమ్ముకోవడానికి, ఆహార వస్తువులు అమ్ముకోవడానికి, ఇలా రకరకాల వాటికట దేవాలయాన్ని రెంట్కి ఇచ్చేసారట. ప్రభు ఆ సీన్లోకి వచ్చి వాళ్ళ వ్యాపారం మీద కూడా కొట్టాడు. ఇవన్నీ మనసులో పెట్టుకున్నారండి వాళ్ళు. ఇడు రోజు రోజుకి బాగా ఎక్కువ అవుతున్నట్టు. ఇక వారిని బాగా గిజాయించింది ఏంటంటే సాక్షాత్తు దేవుణ్ణి అని చెప్పుకుంటున్నట్టు. మోసే ధర్మశాస్త్రం మాకే తెలిసిన శాస్త్రులు ట్రాన్స్లేషన్ చేస్తున్నారు. ప్రతులు ప్రతులు అక్షరాలు కూడా ఎక్కడే ఉన్నాయో చెప్పగలరు వాళ్ళు, కానీ భావం తెలియదు. కానీ ఈరోజు ఇతను ఇంత గాడు వచ్చి మాకు ఏం తెలియదు అంటున్నాడు మోసే ధర్మశాస్త్రం. ఇతను వయసు ఎంత అసలు అన్నారు. అతను గురించి మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే ఏంటి మేము చేస్తున్నవన్నీ ఆచారాలా, దేవునికి నచ్చవా అని అడిగారు. ప్రభు అన్నాడు నచ్చవు అన్నాడు. ఇవన్నీ మనసులో పెట్టుకుని ఎప్పుడు చంపేద్దామా అని రెడీ అవుతున్నారు. మరి చంపాలంటే కేసులు ఉండాలి. ఆ కేసులు పెట్టి చంపాలి. ఎందుకు మరి యూదులు చంపలేరంటే చంపలేరు ఎందుకంటే అప్పటికి రోమీల పాలన కింద ఉన్నారు. ఇది హిస్టరీ. రోమీల పాలన కింద ఎవరైనా ఒక వ్యక్తిని చంపాలి అంటే రోమా ప్రభుత్వం అంగీకరిస్తేనే చంపాలి. ఎవడ పడితే వాడు చంపేశాడు అనుకోండి రోమా ప్రభుత్వం వాడిని చంపేద్ది. అందుకే ఏం చేశారంటే కేసు పెట్టి ఆయన దగ్గరికి వాళ్ళ ముందుకు తీసుకెళ్ళాలి, జడ్జిమెంట్ ముందుకి. అందుకే ఫిలాత్ ముందుకు తీసుకెళ్లారు, ఎరోదు దగ్గర గవర్నర్స్ దగ్గర తీసుకెళ్లారు. అందుకు వాళ్ళు ఏం చేశారంటే కేసులు ఎత్తుకున్నారు. ఏదో కేసు దొంగ కేసులు పెట్టేశారు. దేశద్రోహం, పన్ను కట్టొద్దు అంటున్నాడు, ట్యాక్స్ అవసరం లేదంటున్నాడు. నెక్స్ట్ ఇంక నేనే రాజునని చెప్పుకుంటున్నాడు, నేనే దేవుడిని అని చెప్పుకుంటున్నాను అన్న పదం అక్కడ ఉపయోగించరు. ఎందుకంటే వాళ్ళకి అంత రుచించదు ఎవరికి? రోమిలికి. దేవుడిని అని చెప్పుకుంటే మాకేటయ్యా అంటారు. దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు అనరు, నేనే రాజునని చెప్పుకుంటున్నాడు అంటారు. ఇలా డిఫరెంట్ కేసులు పెట్టి ప్రజల్ని ప్రేరేపిస్తున్నాడు అని ఇలా మూడు కేసులు పెట్టి నిలబెట్టేశారు. విచిత్రం ఏంటంటే ఎవరికి ప్రపంచంలో ఇప్పటికొచ్చి అంత అలాంటి అన్యాయపు తీర్పు ఎవరికి జరగదు. వన్ డేలో ఒకే ఒక్క రోజులో సుమారుగా 5 సార్లు జడ్జిమెంట్ ఇచ్చారు యేసుక్రీస్తుకి. 5 సార్లు జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జిమెంట్లో వచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? ఈయన ఎందు ఏ నేరము లేదు. అయినా విచిత్రం ఏంటో తెలుసా? సిక్స్ పడ్డది. చట్టం ఒక స్లోగన్ ఇస్తుంది ఆది నుంచి, ఏంటో తెలుసా? 1000 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, కానీ ఒక నిర్దోషి మాత్రం శిక్షింపబడకూడదు. ఇది చెప్పుకోవడానికి. కానీ చరిత్రలో న్యాయమే తలదించుకునే వార్త ఏంటో చెప్పనా?
ఒక నిర్దోషిని అన్యాయముగా చంపేశారు. ఇది కేస్ స్టడీ. ఎవరా నిర్దోషి అంటే ఈ ప్రపంచ తెర మీద కనిపించిన మహానుభావుడు తల దించి చనిపోయాడు. జనరల్గా బైబిల్ చదవడం వారికి ఆధ్యాత్మిక తీవ్రత లేని వరకు వచ్చే ప్రశ్న ఏంటంటే ఎందుకండి ఆయన చనిపోవడం అన్న ప్రశ్న వస్తుంది. యేసుక్రీస్తు ప్రేమిస్తున్నాడు అన్న గ్రావిటీ నాకు అర్థం కావాలి అంటే పాత నిబంధన చట్ట సభ చట్టం యొక్క సారం మనకు తెలిస్తే లవ్ ఏంటో అర్థమవుతుంది. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడంటే ఏమర్థమవుతు, నన్ను ఆయన ప్రేమించాడని నాకు అర్థం కావాలి అంటే నా మీద ఉన్న కేసులు ఏంటో నాకు అర్థం కావాలి. అప్పుడు నాకు అర్థమవుద్ది ఇంతగా ప్రేమించేవయ్యా నన్ను అని. అప్పుడు నా లైఫ్కి ఒక ఆన్సర్ వస్తుంది, నా జీవితానికి సువార్త తప్ప మరొకటి లేదు అని. ఆయన మార్చిన వారు అనేక మంది ఉన్నారు, ఆయన పలికిన పలుకులు అనేకమైన ఉన్నవి, ఆయన చేసిన అద్భుతాలట రాయుడి మొదలు పెడితేనట ఆ గ్రంథం ఈ భూలోకాన్ని మించుంటుందట. చాలా చేశాడట 33.5 సంవత్సరాలు. 3.3 సంవత్సరాలు ఒక ఎవాంజలిస్ట్ ఆయన కొలుస్తూ ఏమంటాడంటే, హిట్లర్ ఉన్నాడు, అంతకుముందు నెపోలియన్ ఉన్నాడు, అంతకుముందు అలెగ్జాండర్ ఉన్నాడు, అంతకుముందు చాలామంది నియంతలు ఉన్నారు, వీళ్ళందరినీ కలిపితే వాళ్ళ పాలించిన పాలనా కాలం ఎంతంటే సుమారుగా 350 సంవత్సరాలు ఎంత వస్తుంది మొత్తం వీళ్ళందరినీ కొలిస్తే. వీళ్ళ 350 సంవత్సరాలు కత్తి చేత పట్టుకుని అనేక మందిని చేర్చి చరిత్రలో వారికంటూ ఒక పేరు నమోదు చేసుకోవాలనుకున్నారు. వింత ఏంటంటే 350 సంవత్సరాలు చరిత్ర సృష్టించామనుకున్న వారిని ప్రపంచం మర్చిపోయింది, 3.3 సంవత్సరాలు సువార్త చేసిన ఆయన్ని ప్రపంచం ఇంకా మర్చిపోలేకపోతుంది. ఏ అవుట్ స్టాండింగ్ పర్సనాలిటీ ఈయన! ఏం చేశాడు భూమి మీద? ఏదో చేశాడు అనడానికి అదే దైవికమైన సంకేతం. ఆయన చాలా అద్భుతాలు చేశాడు, ఆయన చాలా విలువైన మాటలు బోధించాడు, పెద్ద పెద్ద కాంటెక్స్ట్లో ధర్మశాస్త్రంలో ఎత్తి మాట్లాడాడు, కానీ చివరిలో కూడా విచిత్రమైన మాటలు మాట్లాడాడు. దాన్ని ఏమంటారు తెలుసా? మరణ వాంగ్మూలము అంటారు. సెక్షన్ మీరు స్టడీ చేయండి, 32 క్లాజ్ 1 IEA ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, భారత సాక్ష్యాధారపు చట్టం. ఈ చట్టం ఏం చెప్తుందో తెలిసే 32 క్లాజ్ 1 IEA మరణ వాంగ్మూలాన్ని గురించి చెప్తుంది. ఎందుకంటే దాని మరణ వాంగ్మూలం అంటే ఏంటి, మనకు బాధ ఏంటంటే అటు తెలుగు పూర్తిగా రాదు మనకి, ఇటు ఇంగ్లీష్ పూర్తిగా రాదు. నిజమే తెలుగులో కొన్ని పదాలు మనకు తెలియవు. మరణ వాంగ్మూలం అంటే చనిపోయే ముందు చివరగా చెప్పే మాటలు, అవి చాలా ప్రాముఖ్యమైనవి. అక్కడ ఏదైతే వారు రాస్తున్నారో స్టేట్మెంట్, ఏదైతే రాస్తున్నారో పోలీస్ స్టేషన్లో రాస్తారు కదా, నేను కూడా రాస్తాను ఆ స్టేట్మెంట్లు రాస్తున్నప్పుడు. ఇప్పుడు ఇంకెక్కువ రాయాలి, ఇప్పుడు క్రైమ్ బ్రాంచ్కి వచ్చాను. ఆయన రాస్తున్నప్పుడు పలానా పలానా జేమ్స్, పలానా పలానా నేను, నేనా నే నేను, పలానా దిక్కున ఇలా ఇలా, ఇంకా అదే లాస్ట్ రోజు అనుకోండి, అప్పుడు చాలా స్ట్రాంగ్ ఉంటుంది స్టేట్మెంట్, చాలా జాగ్రత్తగా అక్షరం కూడా పోల్పోకుండా రాస్తారు. కేసులు వాదిస్తున్నప్పుడు కోర్టులు ఎలా ఉంటుంది తెలుసా, సినిమాల్లో ఉన్నట్టున్నారు, ఆ సినిమాల్లో జీవిస్తారు చూసారా, అప్పుడు చూసేవాళ్ళం పాస్ సినిమాలు, ఇప్పుడు చూడకండి, బోన్లో నిలబెట్టి స్టైలిష్ కడ అంత సినిమా ఉండదు అక్కడ. అక్కడికి వెళ్ళి వెళ్ళినా ఎవడైనా ఇలా నిలబడాలి, అక్కడికి వెళ్ళి వెళ్ళి నిలబడాక నువ్వేదైతే స్టేట్మెంట్ ఇచ్చావో అక్షరం అక్షరం చూస్తారు, దాన్ని అండర్లైన్ చేసుకుని దాన్ని క్వశ్చన్ ఎవరు అంటారు ఆ క్వశ్చన్స్ అడుగుతారు. అక్షరం ఒకలా ఉండి మాట ఒకలా ఉందనుకోండి కేసు ఈగిపోతుంది. అర్థమవుతుందా? బైబిల్లో స్టేట్మెంట్లు ఉన్నాయి, అక్షరం ఒకటి హిస్టరీ ఒకటి ఉండదు, అక్షరాలు ఒకటి భౌగోళిక సాక్ష్యాలు ఒకటి ఉండవు. ఒకవేళ ఎక్కడొకలా బయట ఒకలా ఉంటే దీన్ని చదవాల్సిన అవసరం నాకు లేదు, టైం వేస్ట్, ఇంత టైం కేటాయించి ఇంత దూరం వచ్చి నేను పరిగెట్టాల్సిన అవసరం లేదు, తమ్ముడు బాగా చదువుకోకుండా సంఘం కోసం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు, నా కెరీర్ని నేను పూర్తిగా పాడు చేసుకుంటున్నానన్న ప్రశ్న నేను లేవనెత్తుకోవాలి, మరలా టైం వేస్ట్ ఎందుకు? పరలోకం లేకపోయి నిజాలు కాకపోయినప్పుడు ఉన్ని 60 ఏళ్ళ జీవితమే చిన్నది. ఒక మంచి ఇల్లు కట్టుకుని మంచి భార్యను చేసుకుని మంచి జాబ్ చేసి ఒక కారు తీసుకుని సాయంత్రం అలాగ ఆఫ్లో బయటకు వెళ్ళి అలాగో లుక్ వేసి ఇలా ఇంటికి వస్తే అందుకనే బ్యూటిఫుల్ లైఫ్ ఏముంది? ఇవన్నీ నేను మిస్ అయిపోయి గాస్పల్ గాస్పల్ అని తిరిగితే ఇవి నిజంగా అన్నప్పుడు నా టైం అంతా వేస్ట్ అవుతుంది కదా.
అందుకే దీని పేరు ఏంటో తెలుసా, కేస్ స్టడీ. డీలోకైనా వెళ్దాం, ఎందుకన్నా మాకు దర్యాప్తులు అన్నీ రాకరాకు వచ్చామనుకుంటున్నారు. మళ్ళీ రమ్మనకపోయాం వాళ్ళ చెప్పి వెళ్తా. జాగ్రత్తగా అంటే యేసుక్రీస్తు వారు చివరి మాటలు పలికారు. ఆ చివరి మాటల్ని క్రైస్తవ పండితులు లెక్కలేశారు. క్రైస్తవ పండితులు అమాయకులు కాదు, వాళ్ళు పిహెచ్డి క్యాండిడేట్స్. వాళ్ళందరూ చాలా గొప్ప గొప్ప పండితులు ఉన్నారు క్రైస్తవ సంఘ చరిత్రలో. ఇప్పటికీ బ్రతుకున్న వాళ్ళు ఎవరికైనా ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ మెసేజెస్ చూడండి, రవి జకరయ్య అని ఒక పెద్ద ఆయన ఉంటాడు, తలంతా పండిపోయి ఆయన మాటలంతా ఈజీగా అర్థం, అర్థమైపోయినా అర్థమైనట్టు బిల్డప్ ఇస్తాం మనం, మనతో వచ్చింది అదే. ఆయన నిజంగా ఆయన స్టేట్మెంట్లు చాలా గొప్పగా ఉంటాయి. వీలైతే ఆయన బుక్స్ కూడా తీసుకుని ఇంగ్లీష్ నుండి తెలుగు ట్రాన్స్లేషన్ యాప్స్ ఉంటాయి, అవాటి ఇటు మార్చుకుని చదివేసుకుంటాయి. అలాంటి గొప్ప గొప్ప మేధావులందరూ ఒక ఏడు మాటలు బయటకు తీశారు. ఏడు ఎన్ని మాటలు? సిలువ మీద యేసుక్రీస్తు వారు సుమారుగా ఏడు మాటలు మరణ వాంగ్మూలంగా ఇచ్చాడు. ఈ ఏడు మాటలు చాలా ప్రాముఖ్యమైనవి అని కొలిశారు. ఎందుకంటే ఏ మనుష్యుడైనా ఎప్పటి వరకు ఏ విషయాన్ని చెప్పగలడంటే చచ్చిపోయి ముందు వరకే చెప్పగలడు. ఇప్పుడు ఒక నేను ఒక బిజినెస్ చేస్తున్నాను అనుకోండి, ఇది ఒక బిజినెస్ వ్యాపారం అనుకోండి, సన్నీ బ్రదర్ కానీ నేను కానీ ఇంకెవరైనా బ్రదర్స్, బ్రదర్ శ్రీనివాస్ యాదవ్ కానీ, ఇప్పుడు అంతా సువార్త చేస్తున్నాం. ఈ సువార్త బిజినెస్ అన్నది మాకు తెలుసు అనుకోండి, మిమ్మల్ని మోసం చేస్తున్నాం అనుకోండి, చర్చ్ రన్ చేస్తున్నాం, సంఖ్యను సంపాదించుకుంటున్నాం, పరిగెడుతున్నాం, ఏదైతే నమ్ముకొని పరిగెడుతున్నామో ఇది వ్యాపారం అని మాకు తెలిసే ఇదంతా చేస్తున్నాము. చేసిన తర్వాత దీనివల్లనే నా పీకల మీదకి చావు వచ్చింది అనుకోండి, అప్పుడు నేనేం చేస్తాను? బతుకుంటేనట ఏదో ఆకు ఉందట, అదే ఆకు తెలంగాణలో బొలిసాకేనా, అన్ని దిక్కులని అదే ఆకు, ఆ ఆకు తిని బతికేద్దాం అంటారు ఒక సామెత. ఎక్కడ మాకుంటుంది? ఈస్ట్ గోదావరిలో. బతుకుంటే బొలుసాకు తిందాం, ఎందుకురా బాబు ఇది చెప్పడం వలన చావు మన మీదకి వస్తే చచ్చేం సాధిస్తాం? బ్రదరు ఏం లేదు కదా, ఏదో 4 రూపాయలు సంపాదించుకోవడానికి, ఏ ఉద్యోగం చేయలేక కష్టపడలేక ఎండలోకి వెళ్తే కలర్ షేడ్ అయిపోద్దని ఫీల్ అయిపోయి ఇదిగో ఇలా చిన్న 4 పోగేసుకుని వ్యాపారం చేసుకుంటున్నాను బ్రదరు, నన్ను వదిలేసేయండి అన్నాడు ఇటీవల కాలంలో ఒక పెద్ద ఆయన, పేరు వద్దులేండి, ఏసీకిస్తే అబద్ధం అన్నాడు ఆయన. అప్పటికే ఇంటర్నేషనల్ స్పీకర్ ఆయన, ఆయన కొట్టేస్తానన్నారు, తన్నేస్తానన్నారు, చంపేస్తానన్నారు, మీ ఫ్యామిలీని కిడ్నాప్ చేసి కనబడకుండా చేస్తావంటే స్టేట్మెంట్ ఇచ్చాడు యేసుక్రీస్తు అంతా ఒట్టిదే అని చూసారా. ఒకవేళ నేను చెప్పేది అబద్ధమైతే చావు నా కళ్ళ ముందుకు వచ్చేసరికి నేను అబద్ధం, నేను చేస్తున్నదంతా ఒట్టి బూటకం అని చెప్పేస్తాను. చావు పీకల మీదకి వచ్చి చంపేస్తానని నా ముఖంలో ముఖం పెట్టు చూసి అయిపోయేవన్నా కానీ చెప్పకుండా ఉండలేని అంటున్నారంటే వాళ్ళు చెబుతున్నది నిజం. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారిని చంపేస్తున్నప్పుడు కూడా ఆయన ఏవో మాటలు మాట్లాడుతున్నాడంటే, ఆయన మాట్లాడుతున్నవి చావు కళ్ళ ముందున్న మాట్లాడుతున్నాడంటే ఆయన చెబుతున్నవి నిజమన్నమాట. ఏం చెప్పాడు? చాలా చెప్పాడు, అందులో ప్రాముఖ్యమైన 7 మాటలు ఉన్నా ఆ 7 మాటల్లో ఒక మాట ఈరోజు మనం సవాల్ చేసే మాట. ఆ మాట ఏంటో చూద్దాం ఒకసారి. డాక్టర్ గారు నమోదు చేశారు దీన్ని. ఎవరు డాక్టర్ గారు? హైదరాబాద్ డాక్టర్ గారు కాదు, ఎవరు? లూకా గారు. 23వ అధ్యాయం, లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనం నుండి ఆయనను చూసి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను, అందుకు ఆయన వాణితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్తా. ఆ మాట మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ దేవుని కొలతలో దేవుని కళ్ళద్దాల్లో నుండి ఒకసారి చూడండి అమ్మా. ఒక నేరస్తుడు అడుగుతున్నాడు, ఎవరా నేరస్తుడు అంటే వాడు డెకాటియా లేదో ఏదో కేసు మొత్తం మీద, ఒకరిని చంపుతున్నారంటే వాడి మీద భయంకరమైన కేసులు ఉన్నాయి, వాడు నేరస్తుడు, అటొక నేరస్తుడు ఉన్నాడు, ఇటొక నేరస్తుడు ఉన్నాడు, మధ్యలో నేరస్తుడుగా యేసుక్రీస్తున్నాడు. ఈ సీన్ అంతా ఎక్కడ జరుగుతుందంటే టౌన్కి అవుట్ సైడ్ జరుగుతుంది, యెరూషలేం పట్టణానికి బయట వెలుపల జరుగుతుంది. ఆ ఏరియా ఏంటంటే అది చంపేసే ఏరియా. ఆ ఏరియాకున్న పేరు ఏంటంటే కల్వరి గిరి. అంటే సీన్ ఎక్కడ జరుగుతుందో తెలుసా? ఉరుతాడు మీద జరుగుతుంది. ఉరుతాడు మీద, ఉరి అంటే ఉరుతాడు అనుకోకండి, పోలిక
అలాంటి ఉరితాడి మీద సంభాషణ జరుగుతుంది. ఒక నేరస్తులు అడుగుతుంది, నీకు చచ్చిపోతారు ఇద్దరు ఖచ్చితంగా, సిలివేస్తారు అయిపోయింది, రెండు మూడు గంటల్లోనో లేదా ఒక రోజు రెండు రోజుల్లోనో చచ్చిపోతారు ఖచ్చితంగా. చచ్చిపోకపోతే కాళ్ళు ఇరగకుండా చంపేస్తారు. అది కూడా రాశారు లోకా గారు. మీరు చదువు భలే ఉంటుందండి బైబిల్ చదువుతున్నప్పుడు. చదవకపోతే బాగోదేమో అని చదివితే నీకేం అర్థమవుతుంది? నేను క్రైస్తవులను కదా అప్పుడప్పుడు చదవాలి అని చదివితే ఏం అర్థమవుతుంది? ఆఫీస్కి వెళ్ళే ముందు హాయ్ హాయ్ బాయ్ బాయ్ అంటే రెండు రిఫరెన్స్ తీసి చదువుతారు, ఇంకేమర్థమవుతుంది నీ ముఖం? ఏం అర్థమవుతుంది? నువ్వు బైబిల్ చెప్పడానికి చదివిన అర్థమవుతావు, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అని చదవాలి, దేవుడు నా కొరకు ఇది రాయించాడని చదవాలి. అందుకే బైబిల్ మరలా చెప్తున్నాను, చాలాసార్లు చెప్పాను, ఈ పుస్తకానికి పేరే లేదు తెలుసా? ప్రతి పుస్తకానికి పేరు ఉంటుంది. పలానా అని ఉంటుంది, పలానా అని ఉంటుంది. దీనికి పేరే లేదు. దీనికి ఉన్న పేరేంటి తెలుసా? పుస్తకమే. బైబిల్ అంటే ఏంటి? పుస్తకాల సమూహం. దీని పేరేంటి? పుస్తకం. బిబ్లాస్ అనే పదం నుంచి వచ్చింది కదా, దాని ఇంగ్లీష్లో బైబిల్ అన్నారు కదా. బైబిల్ అంటే ఏంటంటే పుస్తకాలు అన్నారు. దీనికి పేరు లేదు, అందుకే దీన్ని ఏమంటారు? ద బుక్ అంటారు. అందుకే ప్రపంచంలో ఏ పుస్తకానికి లేని పేరు దీనికి ఉంది. ఎందుకంటే దీనికి పేరు పెట్టేంత క్యాండిడేట్స్ ఎవడో? పొట్ల పుట్ర కూడా. దేవుని గ్రంథం కనుక ఇందులో రాయబడిన మాట చూడండి, యేసుక్రీస్తు వరకు విచిత్రమైన మాట, విచిత్రమైన ఆ మాటను మీరు దైవికమైన కళ్ళద్దాల నుంచి చూడండి. ఆయన ఏమంటున్నాడు? దొంగ అడుగుతున్నాడు, 42, యేసు నీవు నీ రాజ్యమునకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. అందుకు ఆయన వాణితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండువని నిశ్చయముగా చెబుతున్నాను. మెస్సయ్య, ప్రభు, గొప్పవాడు, ఖచ్చితంగా అబద్ధాలు ఆడనేవాడు. మనుష్యుడు అబద్ధాలు ఆడతాడు, దేవుడు అబద్ధాలు ఆడడు. దేవుడు నరుడు కాదు కనుక అబద్ధాలు ఆడడని బైబిల్ స్టేట్మెంట్ ఇస్తుంది. దేవుడైన ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నిశ్చయముగా ఒక మాట చెబుతున్నాను అన్నాడు. ఏమిటి కన్ఫర్మ్గా మీరు చెబుతున్నది ఏంటి అంటే, ఎటర్నిటీ లైఫ్ ఉందని చెబుతున్నాడు, నిత్యత్వపు జీవితం ఉందని చెబుతున్నాడు. అంటే లైఫ్ ఇది ఎండింగ్ కదా? కాదట. జీవితం ఇక్కడతో లాస్ట్ కదా? కాదట. అరే జీవితం ఈరోజు ఇంకా అయిపోయిందంటే అయిపోదా? అవదట. ఎవరు చెప్పారయ్యా ఈ మాట అంటే? కల్వరిగిరిలో యేసుక్రీస్తు వారు చెప్తున్న అబద్ధాలు ఆడనివాడు. సశరీరుడుగా ఈ భూమి మీద పుట్టి నీతిమంతుడని తీర్పు పొందినవాడు ఆయన చెబుతున్నాడు. ఏమన్న మాట చెబుతున్నాడంటే, ఇదిగో మరొక జీవితం ఉంది, నువ్వు రాజ్యముతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నావు కదా. అడ్వాన్స్ గారికి ఒక సీక్రెట్ చెప్నా, నాతో పాటు పరదేశంలో ఉంటావు. ఆ మాట ఎలా ఉందో చెప్నా, లైఫ్ ఇది కాదు, మరొక లైఫ్ ఉంటాయి. ఎవరు నాయన అన్నట్లేదు, అంటే మరొక జీవితం ఉందంటే ఉందే. అది ఉంది అని ఎవరు చెప్పారంటే, ఎవరో చెప్పలేదు, నాలాంటి మనుషులు చెప్పలేదు, మరి ఎవరు చెప్పారు? చావునే చావు దెబ్బ కొట్టి ఖాళీ సమాధిని చూపించిన వాడు చెప్పాడు. చరిత్రనే మరలా రూపురేఖలు లేకుండా కొత్త చరిత్రను సృష్టించిన వాడు చెప్పాడు ఆయన యేసుక్రీస్తు. ఆయన చెప్పిన మాట అక్షరాలు చివరిగా ఆయన వెళ్ళిపోతున్నప్పుడు చెప్తున్న మాట, ఈ ప్రపంచానికి మరొక జీవితం ఉంది అని. ఇప్పుడు మరలా నేను ప్రశ్న తీసుకొస్తున్నాను తెర మీదకి. చాలామంది అడుగుతున్నారు కదా, ఎందుకండి ఆయన దేవుడైతే అలా చనిపోయాడు అని. ఆయన చనిపోలేదు, దేవుడు మన బలహీనుడు కాదు, ఆయన చనిపోవడానికే పుట్టాడు. బాగా వినండి, అదంత ఈజీగా అర్థమవుతట. ఇక్కడ అధ్యక్షత వహించేది ఎవరు చెప్పనా? ఈ సీన్లో, ఈ నేర సీన్ ఆఫ్ అఫెన్స్లో, లేదా అక్కడ జరుగుతున్న నేర స్థలంలో అక్కడ అధ్యక్షత వహించేది ఎవరంటే, ఇప్పుడే కదట, సుమారు 700 సంవత్సరాల క్రితం. ఎక్కడ నుండి 700 కాదు, ఎక్కడ? హైదరాబాద్ నుంచి, 2019 నుంచి కాదు. ఆ రోజు కల్వరగిరి నుంచి వెనక్కి లెక్క పెడితే క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే ఎలా జరుగుద్దని పిలాత్ అన్నవారు మనుషులు తీర్పు ఒక మునిపే ఒక కొలతను గీసేసాడట. ఎవరు? దేవుడు. ఇక్కడ అధ్యక్షత వహించేది ఎవరంటే, దేవుడే. అంటే ఇలా చనిపోవాలి అని ముందే దేవుడు డిసైడ్ చేశాడు. దేవుడు చనిపోవడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. అర్థమవుతున్నాయి నా మాటలు? ఎక్కడుంది, త్వర త్వరగా చూద్దాం ఎక్కడుంది. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం కొంచెం మాట్లాడదాం.
అపొస్తలుల కార్యములు 4:27 ఉండే. ఏమి జరగవలని నీ హస్తము నీ సంకల్పము నిర్ణయించెనో వాటన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హెరోదును పొంతు పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ఏమంటున్నాడు చూడండి, ఈ మాట చెబుతున్నది ఎవరు? ఈ మాట మాట్లాడుతున్నది ఎవరు? పేతురు గారా? పేతురు గారు మాట్లాడుతున్నాడు. ఎందుకు? ఆయన సుప్రీంకోర్టుకి తీసుకెళ్లారు కదా ఆయన్ని, ఈ 4 అధ్యాయంలో తీసుకెళ్ళి గట్టి కొట్టేసి వార్నింగ్ ఇచ్చారట. మీరు ఎక్కడైనా మరలా ఈ నామాన్ని బోధించారంటే తాట తీస్తాం అన్నారట. ఇదే పేతురు గారు, మీరు చదివారు లేదో సువార్త, యేసుక్రీస్తు వారిని పట్టుకున్నప్పుడు ఒక అమ్మాయి వచ్చి నువ్వు కూడా గలలియ టీంలో ఉన్నావు కదంటే, అప్పుడు సంతూర్ యాడ్లా చెప్పాడు ఎవరు, నేనా ఆ టీంలోనా అన్నాడు. ఎవరు? పేతురు గారు. నేను అందులో లేను అన్నాడు. మీరు ఏ కాలేజు అని అడిగారట. నేనా కాలేజా అన్నదట. ఎందుకు? మరి ఆవిడ సోపు పడుతుంది, అది కాదు. ఇలా చెప్పాడు ఎవరు? పేతురు గారు ఆ స్టైల్లో, నేను ఆ టీంలో. ఆయన ఎవరు నాకు తెలీదు, మెస్సయ్యా ఏసు అంటున్నావు, ఏసు అన్న ఆయన మెస్సయ్య అని చెప్పుకుంటున్నాడా? అరే నాకు తెలియదు. ఒక అమ్మాయి అడిగితే అడలపోయింది వాడు. ఇంతమంది పెద్దలు వచ్చి గట్టిగా కొట్టి పేతురు గారిని యోహాన్ గారిని మరలా ఎక్కడన్నా ఈ మాటలు మీరు చెప్పారంటే సాల్తీలు గల్లంత అయిపోతాయి అన్నారట. అప్పుడు పేతురు గారు అన్నాడు, అయిపోయినా పర్లేదు బ్రదర్ అన్నారట. అయిపోయినా పర్లేదు బ్రదర్, మమ్మల్ని చంపినా ఈ మాట చెప్పొద్దన్నా, మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా ఉండలే, మా చెవులతో వినేసాం ఆ నిజాలు, మా కళ్ళతో చూసాం, ఇవి చెప్పకుండా ఎట్లా ఉండగలం? చంపేస్తే చంపేసండి. వీళ్ళు బాగా మొండి బకాయిల్లో ఉందని వదిలేశారు ఎవరు? ఆ రోమన్ జడ్జిమెంట్, ఈ యూదులు వీళ్ళందరూ. అప్పుడు బయటకు వచ్చి సంఘంతో కొంచెం డిస్కషన్ జరుగుతుంది. అప్పుడు మాట్లాడుతున్న మాటల్లో ఒక మాట కూడా మంచి చదువుతున్నా, అది 27 వచనం. ఇవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పము ముందు నిర్ణయించను వాటన్నిటినీ చేయుటకి నీ అభిషక్తుని వాటన్నిటినీ చేయుటకే నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హెరోదు పిలాతు అన్యజనులు ఈ ఇశ్రాయేలు ప్రజలు ఈ టౌన్లో నిజముగా కూడుకున్నారు అన్నాడు. చూడండి, హెరోదు జడ్జిమెంట్ ఇవ్వడానికి ముందే, పిలాతు జడ్జిమెంట్ ఇవ్వడానికి ముందే ఇలా జరగాలని ఒక ఆయన నిర్ణయించేశాడట. ఆయన ఎవరు? దేవుడు. ఈరోజు ఇలా చేశారని కాదు ప్రభువా, ఇట్లా జరగాలని నువ్వు ముందే చెప్పో, అదే జరిగింది. ఆయన ఎందుకు చనిపోతున్నాడు? చేతగా కాదు, మనకు చేతగాక. మరలా చెప్తున్నాను, ఆయన ఎందుకు చనిపోతున్నాడంటే ఆయన అమాయకుడై కాదు, మరి మనం అమాయకంగా నరకానికి జారిపోకుండా ఉండడానికి. ఇలా జరగాలని దేవుడు నిర్ణయించాడంట. మీకు బైబుల్ ఆ కొలత మీకు తెలియాలంటే మీరు ఒక థియరీ మీకు ఎప్పుడు మైండ్లో తిరగాలి, దాని థియాలజీ అని కూడా అంటారు. ఏదైనా ఉన్న మనిషి దూరం అయిపోవడం, అక్కడి నుంచి బయటికి రావడం, దేవునికి పూర్తిగా నాగరికత దెబ్బతినడం, అలా అలా దూరంగా రావడం, మరలా దేవుడు పాపం పెరిగే కొలది మనిషికి దేవుడు దూరం జరగడం, మరలా దేవుడు అక్కడికి వెళ్ళాలి అంటే, ఎక్కడికి? దేవుడి సన్నిధికి వెళ్ళాలంటే మనిషికి దేవునికి మధ్య రక్త ప్రోక్షణ జరగా. బైబుల్ దేవుడు చెప్తున్న సీక్రెట్స్ ఇవన్నీ, ఓపెన్ సీక్రెట్స్. రక్త ప్రోక్షణ జరగాలి. జంతువులు చచ్చిపోతున్నాయి. ఎందుకు చచ్చిపోతున్నాయి? నేను పాపం చేస్తున్నాను, దేవునితో నేను మాట్లాడాలంటే నాకు అవకాశం లేదు, దేవుడు నాతో మాట్లాడాలి అంటే నేను మూల్యం చెల్లించుకోవాలి. ఆ మూల్యం ఏంటంటే రక్త ప్రోక్షణ జరగాలి. రాయితీ ఏంటంటే నేను దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏదో ఒక అమాయక జీవిని చంపాలి. విచిత్రం ఏంటంటే జంతువులు చచ్చిపోతున్నాయి కానీ పాపం మాత్రం మనిషి మానవ. దేవుడు ఒక డిసైడ్ చేశాడు, అప్పుడే వీడు ఎలా చేస్తాడని తెలుసు. ఆదాము పండు తెంచక మునిపే యేసుక్రీస్తు వారు సిలువ ఎక్కాలన్నది దేవుని యొక్క సంకల్పం. పతనమైపోయిన ఈ మానవాళ్ళని మరలా దేవుడు మాట్లాడడానికి, బ్రతకడానికి అర్హత లేని ఈ మానవాళ్ళని మరలా నిత్యత్వం వైపుకి నడిపించడానికి ఒక నిర్దోషమైన రక్తం ఈ భూమి మీద
ఒలిగిపోవాలి. ఆ నిర్దోషమైన రక్తం ఎవరిదయ్యా అంటే శరీరుడిగా పుట్టాలి, నీతిమంతుడిగా తీర్పు పొందాలి, ఈ మానవాళి చేతిలో చచ్చిపోవాలి. పరిపూర్ణమైన దేవునికి అసంపూర్ణమైన మనిషికి మధ్యన పరిపూర్ణుడైన దేవుడు, పరిపూర్ణుడైన మానవుడైన యేసుక్రీస్తు చచ్చిపోవాలి. ఈ రెండు చేతులు కలపాలి. ఈ రెండు చేతులు కలపాలి అంటే యేసుక్రీస్తు రావాలి. యేసుక్రీస్తు రావడానికి కారణం ఏంటంటే దేవునితో మరలా నన్ను సంధి చేయడానికి వచ్చాడు. అందుకు చనిపోయాడు. ఆయన అమాయకంగా చనిపోలేదు, నేను నిత్యం చచ్చిపోకుండా ఉండాలని నా కొరకు చనిపోయాడు. ఇది అర్థమైన వాడు ఆయన్ని హేళన చేయడు, అర్థం కాని వాడు దేవుడైతే ఎందుకు చచ్చిపోయాడు అని అడుగుతాడు. అర్థమైన వాడు ఏమంటాడు తెలుసా, ఎంత ప్రేమ ఉందయ్యా అంటాడు. మనం ఏమి ఇవ్వలేదట, కానీ ఆయనే మన కొరకు ఏమిచ్చాడట, ప్రాణం ఇచ్చాడట. లవ్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది చెప్పండి, లవ్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? ఎప్పుడు స్టార్ట్ అవుద్ది, నా దగ్గర ఏదన్నా ఉంటే స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు నేను బాగా వదిలేండి, అలాంటి బాగుద్దు. ఏదన్నా లవ్ దాన్ని ఏమంటే హెరోస్ లవ్ ఏదంటారు, ఈ గ్రీక్ వర్డ్ హెరోస్ అనేది అంటారు దాన్ని, అగాపే వేరు. మళ్ళా హీరోస్ లవ్ ఎలా ఉంటుందంటే అవసరాల మీద ఉంటుంది లవ్ అది. సన్నీ బ్రదర్ నేను లవ్ చేస్తున్నానంటే సన్నీ బ్రదర్ దగ్గర నాకు ఏదో అవసరం ఉందని అర్థం. సన్నీ బ్రదర్ నన్ను లవ్ చేస్తున్నాడంటే నిజానికి ఇక్కడ లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆయన దగ్గర ఏం లేదు, మన దగ్గర ఏం లేదు. ఆయన లవ్ చేస్తున్నాడంటే మన దగ్గర ఏదో అవసరం ఉందని అర్థం. లోకం లోకాన్ని కొలుస్తున్నా. అది లవర్స్ మధ్య కూడా చూడండి మీరు లవ్. ఇతగాడు ఆవిని బాగా లవ్ చేస్తాడంటే నువ్వు బాగున్నాగాడు లవ్ చేస్తున్నాడు, నీకు మొత్తం తలడిపోయిందంటే ఎవడు లవ్ చేస్తాడు, చేస్తాడు. నీ మొహం వంకరపోయిందంటే ఎవడు లవ్ చేస్తాడు. ఈ దగ్గర అవసరం ఉంది కాబట్టి లవ్ చేస్తున్నాడు. అవసరాల ప్రేమ. కానీ యేసుక్రీస్తు వరట మన దగ్గర ఆయనకి నచ్చేది ఏమీ లేదట. మాసిపోయిన బతుకులట మనవి, మురుగుతో ఉన్నాయట, అపవిత్రమైన జీవితాలట, మెచ్చుకోవడానికి ఏమీ బాగాలేదట. అప్పుడు ఆయన వచ్చి మనకు ఉదక స్నానం చేయించి ఎదురుగా నిలబెట్టుకొని అన్నాడట, బాగున్నావు, ఐ లవ్ యూ అన్నాడట. అది లవ్ అట. అందుకు ఆయన నా కొరకు భూమి మీదకి వచ్చేసాడట, మరలా నాకు సుగుణాల రూపాన్ని ఇవ్వడానికి, ఆ దేవుడు కోరుకునే ప్రీతికరమైన జీవితాన్ని నాకు ఇవ్వడానికి, నా కొరకు బలవడానికి కల్వరి గిరి మీద మహాశక్తి కలిగిన వాడు దేవుడుగా చనిపోయాడట. అదే సువార్త. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు రాకముందే యెషయా గ్రంథంలో స్టేట్మెంట్ ఏముందో చూడండి, 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వచనం. కావున గొప్పవారితో అతనికి నేను పాలు పంచిపెట్టుదును, ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారబోసెను, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయేను. చూసారా, భవిష్యత్తు ఎరిగిన దేవుడు ఏం జరగబోతుందో చెప్పాడు, ఇలా జరగాలని నిర్ణయించాడు. ఏం జరుగుతుంది అంటే ఆయన ఏదో ఎవడో వచ్చి చంపేస్తుంటే అమాయకంగా చనిపోట్లా చావుకి ఎదురెళ్ళాడు. మీరు ఏదైనా వనాన్ని స్టడీ చేయండి, క్షమించండి, గెత్సెమనే వనాన్ని స్టడీ చేయండి. ఆ వనంలో ఏం జరుగుతుందో తెలుసా, వాళ్ళు ఎదుగుతుంటారట శిష్యులందరూ. యూదులు ఎలా ఉంటారు తెలుసా, అందరూ గడ్డలు పెంచుకుంటారు, అందరూ గిరజాలు పెంచుకుంటారు, అందరూ నిలువుటంగిలు వేసుకుంటారు. అందులో ఎవరెవరు ఏంటో ఆ చెమ్మ చీకట్లు అసలు తెలియదు. వాళ్ళు ఎదుగుతున్నారట, ఎవరు ఎవరు యేసుక్రీస్తు, యేసు క్రీస్తు అని చెప్పుకుంటున్నారట, ఎవరు ఎవరు అని అడిగితే ఈయన వెళ్ళి మీరు ఎవరిని ఎదుగుతున్నారని అడిగాడట. యేసు అనే నజరడైన వ్యక్తిని ఎదుగుతున్నామంటే అది నేనే అన్నాడట. ఇది ఎవరో వచ్చి చంపేట్లా, ఈడే చావుకి ఎదురెళ్ళతున్నా. ఇది అమాయకంగా చనిపోవడమా, నీ భాషలో వీరోచితంగా చనిపోవడమా? బాగా వినండి, మీరు ఎనీ రిలీజియన్ హిస్టరీని తీసుకోండి, వీళ్ళందరూ మరణం ముందు ఊగేశారు, గుర్తుందా మీకు? బాణం వేశారట, వీళ్ళని బాగా ఎండగట్టాలండి వీళ్ళందరిని. బాణం ఎలా గట్టి దాన్ని ఎలా వేస్తారో అది అక్కడికి మళ్ళీ ఆపోజిట్లో ఒకటి వచ్చేస్తుంది. ఆ రెండు మతాబీలు కాలిపోయినట్టు కాలిపోతాయి, కాలిపోయినా భూమి మీద అడిపోతాయి. మళ్ళీ దాన్ని ఇలా తప్పించుకోవడం ఒకటి, అదొకటి ఇదొకటి. దేవుళ్ళకి బాణాలు ఎట్టి బుర్ర లేకపోతే నీ లాజిక్ ప్రకారం, అంతేనా?
మళ్ళీ కట్ చేసి పెట్టండి. మళ్ళీ విషయం ఏంటి చెప్పనా, సువార్త భలే పంపిస్తున్నారండి, కట్ చేసి పెట్టరు. బహుశా వీడియో మనం కట్ చేసి పెడితే ఎవడు చూడడేమో, కానీ వాళ్ళు పెట్టిన 2-3 రోజులకి 100,000 మంది చూసేశారు సువార్త బాబు జరిగిందనుకున్నా. అందుకే నేను కామెంట్లు కూడా చేయాలి, మరొకటి కూడా పెట్టండి అయ్యా అని. పెట్టిన 2-3 రోజులకి 100,000 మంది చూశారు. అబ్బా ఎవడ బాధ, నన్ను తిడుతూ పెట్టారు, వీడు చూడండి పాస్టర్ ఒక మతున్మాది అని పెట్టారు. గాడ్ బ్లెస్ యూ నాన్న, సువార్త చేయి అనుకున్నాను అన్నమాట. చూడండి ఎంత లాజిక్లో చూడండి, వేళ్ళట వేళ్ళే అడలు పోయి ఆయుధాలు పెట్టి తిరుగుతున్నారు. ఈయన ఆయుధాలకి ఎదురెళ్ళాడు, నేనే అని, నా కోసమే మీరు ఎదుగుతున్నారు అని. నడండి, జరిగించాల్సింది జరిగించండి, నేను ఈ కార్యం కొరకే భూమి మీదకి వచ్చాను. తీసుకెళ్ళారు. యెషయా గారు చెబుతున్నప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒక మాట అన్నాడు, అతిక్రమము చేయువారిలో ఒక్కడిగా ఎంచబడ్డాడట. అతిక్రమము చేయువారు ఎవరంటే నేరస్తులు. ఏం అతిక్రమం? బహుశా ఈ లౌకికమైన చట్టాలు దైవికమైన చట్టాలు కూడా అతిక్రమించారు. అతిక్రమం చేసిన అపవిత్రమైన జీవితాలు వారిలో ఒక్కడిగా ఎంచబడ్డాడు. ఎందుకు? ఈయన అపవిత్రమైన జీవితం జీవించి కాదు, అలా ఆయన్ని ఎంచబడేలా చేస్తారు, చేశారు కూడా. అలాంటి వ్యక్తుల మధ్య పెడితే బాగానండి, ఇటొక నేరస్తుడున్నాడు, ఇటొక నేరస్తుడు, మధ్యలో ఉన్నది ఎవరు? నో, నేరస్తుడే ఉన్నాడు. ఏంటన్నా నువ్వు మరీ కొంచెం బాగా ఎక్కువ చేస్తున్నావు అనుకుంటున్నారా? బాగా వినండి, ఇక్కడే స్వనీతి చచ్చిపోవాలి. అటు నేరస్తుడే, ఇటీ నేరస్తుడే, మధ్యలో ఉన్నది ఎవడంటే నేరస్తుడే. ఇటు ఆయన నేరస్తుడా? నీతిమంతుడు కదంటే, ఆయన నీతిమంతుడే కానీ నేరస్తుడయ్యాడు. ఎందుకు నేరస్తుడయ్యాడు? నువ్వు నేను నేరస్తులం కనుక, నువ్వు నేను నేరస్తులం కనుక మన నేరం ఆయన మీద జమ అయింది. ఆ జమ అయిన నేరాన్ని ఆయన భుజాల మీద తెచ్చుకుని నీ ప్లేస్లో నా ప్లేస్లో ఆయన నిలబడ్డాడు. ఇప్పుడు ఆయన ఎవరు? నేరస్తుడు. నువ్వెవరు? మనకి నీతి అని ఒక ట్యాగ్ ఇచ్చాడు, నీతి అనే ఒక వస్త్రం ఇచ్చాడు మనకి. క్రీస్తు యేసునందు నీతిమంతులుగా తీర్చబడ్డామంట. ఇది ఉచిత కృపట. నాకు తెలియట్లేదు నా మీద ఇన్ని కేసులు ఉన్నాయని, నాకు తెలియట్లేదు నేను నరకానికి పాత్రనని, నాకు తెలియట్లేదు నా జీవితం పూర్తిగా దేవుని ఉగ్రతకు పాత్రని. దేవుడే ప్రేమించి అర్థం చేసుకుని, దేవుడే ప్రేమించి మనం చేయలేనిది తన కుమారుని ద్వారా జరిగించి మన ప్లేస్లో ఆయన నిలబెట్టి మనల్ని నీతిమంతులుగా టీచ్ చేశాడట. ఒక సండే స్కూల్ విద్యార్థి ఒకరోజు సండే స్కూల్ టీచర్ని అడిగాడు, దేవుడు చాలా లోకం ప్రేమించడం చెప్తున్నారు కదా మేడం, నాకు ఒక క్వశ్చన్ బాగా ఈ మధ్య వచ్చేస్తుంది అన్నాడట. ఏంటి ఆ క్వశ్చన్ అని అడిగితే, దేవుడు చాలా ప్రేమిస్తే దేవుడే చచ్చిపోవచ్చు కదా, తన కుమారుడు ఎందుకు చచ్చిపోయాడు అని అడిగారట. సండే స్కూల్ టీచర్ మనలాంటిది అనమాట. ఆవిడ ఏమందంటే, ఆ పెద్ద ఆయన అడుగు చెప్తానే అన్నదనమాట. అర్థం చేసుకోండి, ఆవిడ చెప్పలేదు పాపం వెళ్ళి అడుగు వస్తానని చెప్పింది. అబ్బాయి అడిగిన, అబ్బాయి వయసు చిన్నది కానీ ప్రశ్న మాత్రం పెద్దదే. ఏమని అడిగాడంటే, దేవుడే చనిపోవచ్చు కదా, తన కొడుకుని చంపేయడం దేనికి మేడం అని అడిగితే, చూడండి దేవుడట అనేక కుమారుల్లో తన ప్రియ కుమారుని జ్యేష్ఠుడిగా నిలబెట్టుకుని చాలా ప్రేమించాడు అంటే ఎవరిని? యేసుక్రీస్తుని. అందుకే ఆయనకి ఇచ్చిన ట్యాగ్ ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందించున్నాను. భూమి మీదకి లేకముందు నుండి ఆయనకి శబ్దం ఉంది, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనే నా ప్రియకుమారుడు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనడానికి ఎంత ప్రేమించాడంటే, బాగానండి, తల్లిదండ్రులకి పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లలకి ఇప్పుడు పలానా అవయవం ఇవ్వకపోతే చచ్చిపోతారండి అంటే, ఆ తల్లిదండ్రులు అవయవం ఇచ్చి మేము చచ్చిపోయినా పర్లేదండి నా కొడుకు బతక, పిల్లల కొరకు తల్లిదండ్రులు చచ్చిపోతారు. బాగానండి, మరొక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒకడు ఒక బైక్ కొన్నాడు, సీసీ, ఫారెన్ సీసీ అన్నమాట, 150 cc కాదు 500 cc బైక్ కొన్నాడు. వాళ్ళ బ్రదర్ తీసుకున్నాడు ఫోన్ తీసుకుని, ఏట్రా బైక్ ఏంట్రా అని అడిగితే, ఇదిరా బైక్ 500 cc బైక్ ఒకటి తీసుకున్నానంటే, ఈఎంఐ ఎంత పడుతుంది అని అడిగాడు. నెలకి వాయిదాలు ఎంత పడుతున్నాయి అని అడిగాడు. బాగుందా గేర్, ఫ్రంట్ గేర్ ఫస్టా లేకపోతే ఫస్ట్ ఏది వెనక ముందుగా అన్నీ అడిగేశాడు అనమాట. పక్కన ఫ్రెండ్ కూడా తీసుకుని, సరే బ్రదర్ వాట్సాప్కి ఒక ఫోటో తీసుకుని నాకు పంపించే అన్నాడు అనమాట. ఫ్రెండో మాట్లాడాడు, బ్రదరో మాట్లాడాడు, ఇద్దరు అడిగింది ఏంటంటే బైక్ ఎంత, ఈఎంఐ ఎంత అడిగారు. తర్వాత వాళ్ళ అమ్మగారు ఫోన్ తీసుకున్నారు. వాళ్ళ అమ్మగారు ఏమన్నారు తెలుసా, నాన్న జాగ్రత్తరా బండి తోలుతున్నప్పుడు అన్నారు. మీకు అర్థమవుతుందా లేదు, బండి తోలుతున్నప్పుడు జాగ్రత్తరా. వాళ్ళ అమ్మగారు అడగండి ఏంటో తెలుసా, బండి ఎంతో అడగలేదు, ఈఎంఐ ఎంతో అడగలేదు,
వాళ్ళ అమ్మగారు అడిగింది ఒకటే ఒకటి, బండి కన్నా నువ్వు జాగ్రత్త అంట. పిల్లల్ని తల్లిదండ్రులు అంత ప్రేమిస్తారు. ఈ ప్రేమ దేవునికి కూడా ఉంది. ఆయన ఎంత ప్రేమించాడంటే, దేవుడు యేసుక్రీస్తు వారిని చాలా ప్రేమించాడు. ఎంత అంటే బైబిల్లో ఉంది, ఎంతో ప్రేమించాడట మనల్ని. మనల్ని ఎంతో ప్రేమించాడు అన్నాడు, నాకు అర్థం అవట్లేదంటే దేవుడు అన్నాడు. ఆ ఎంతో అన్నది తెలుగు ట్రాన్స్లేషన్ కూడా అర్థం అవకే ఎంతో అన్నారు. గ్రీకులు అయితే పదం ఉంది కానీ తెలుగులో పదం లేదు. గ్రీకులు అగాపే అంటారు తెలుగులో, దానికి సరైన సమకాలీన పదం లేక చేర్చిన పదం ఏంటో చెప్పినా ఎంతో అన్నారు. ఎంత ప్రేమించాడు అంటే, తను ప్రేమించిన కొడుకుని, తను ప్రేమించిన కుమారుణ్ణి, నా కొడుకు చంపేసంతగా ప్రేమించాడు. ఇందులో ప్రేమ కనబడుతుందన్నారు భక్తులు. తండ్రి అయిన దేవుడు తానెందుకు చనిపోలేదంటే, తనకన్నా ఎక్కువే చేశాడు. తాను చనిపోయిన దానికన్నా ఎక్కువే చేశాడు. ఒకవేళ ఆయన చనిపోయేదానికన్నా ఎక్కువ ప్రేమను నాకు చూపిస్తున్నాడు. తన ప్రేమనే నా కొరకు చంపేశాడు. ఇందులో ప్రేమ కనబడుతుంది అన్నాడు. ఇదట ఎవరు నిర్ణయించాడు? దేవుడే నిర్ణయించాడట. దేవుడే నా కొరకు తన కుమారుని పంపించాడట నన్ను కాపాడడానికి. అందుకు ఒక భక్తుడు ఏమంటాడంటే, బహుశా యేసుక్రీస్తు కన్నా నన్నే ఎక్కువ ప్రేమించాడేమో అనిపిస్తుంది నాకు అన్నట్టు. తన కొడుకునే నా కొరకు చంపేశాడా అంటే నాకు బహుశా నాకు ఈ ప్రశ్న వస్తుంది ఏంటి అన్నట్టు. అంత ప్రేమించాడు దేవుడు మనకు. ఇది జరగాలని ముందే నిర్ణయించాడట. అందుకు ఈ నేరస్తుల మధ్యకి వెళ్ళి మన నేరస్థానంలో ఆయన నిలబడ్డాడు. ఈ నేరస్తుల మధ్య సంభాషణ జరుగుతుంది. అందులో ఒక నేరస్తుడు అడుగుతున్నాడు, ఏమని? నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ నేరస్తుడు ఎటువైపునున్న నేరస్తుడు? అదే మరి, మనం పప్పులోనే కాదు ఈ మధ్య కాళ్ళు వేస్తున్నది, ఉప్పులో కూడా వేస్తున్నాం. అవి గుచ్చుకుంటే అన్న సంగతి కూడా మర్చిపోతున్నాం. కుడివైపునున్నాడని బైబిల్లో లేదు. అర్థమైందా? సినిమాలో ఉంది, కరుణామయుడు, దయామయుడు, బహుశా ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్, నజరేత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఇలాంటి మూవీస్లో ఉన్నాయేమో. బైబిల్లో లేయా? బైబిల్లో ఏముందో చూస్తే ఇంతగా ఉంటుంది. చెప్పిన చూస్తారు ఒకసారి, చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 41 నుండి సందర్భం మనకు కావాలి. 41 వచ్చి, అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులు కూడా వీడు ఇతరులను రక్షించును, తన్ను తాను రక్షి. ఈ రోజుకి వినబడుతున్న స్టేట్మెంట్లు ఆ రోజే వినబడుతున్నాయి. చూడండి, ఈ రోజు అడుగుతున్న ఈ కాషాయ వస్త్రాల ప్రశ్నలు ఆ రోజే అడుగుతున్నారు శాస్త్రులు. ఈ రోజే అడుగుతున్న సామాన్య ప్రశ్నలు ఆ రోజు సామాన్య జనాంగం కూడా దారిన పోతూ అడుగుతున్నారు. ఏమని? వీడు ఇతరులను రక్షించును, తన్ను తాను రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజు కదా, ఇతడు శిలువ మీద నుండి దిగిన యెడల ఇతను దేవుని కుమారుడని నమ్ముదుము, వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడని చెప్పాను గనక ఆయనకు ఇష్టడైతే ఆయనతో కూడా. ఇదిగో బాగా మరలా అటెన్షన్లో ఉండి మరలా అంటున్నాను, అందుకే చదవండి. ఆయనతో కూడా సిలువబడిన బందిపోటు దొంగలు, దొంగలు, దొంగలు సింగులర్ కాదు, ఏకవచనం కాదు, బహువచనం. ఆయనతో కూడున్న దొంగలు అలాగే ఆయనను నిందించిరి. దారంటు పోతున్న వారు అడిగారట, ఏమని? నువ్వు దేవుని కుమారుడు అయితే దిగు అన్నారట. శాస్త్రులు అడిగారట, ఏమని? నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో అని. సామాన్య ప్రజానికం కూడా అడిగారట, యాజకులు అడిగారట, వక్తలు అడిగారట, పండితులు అడిగారట, ప్రతి ఒక్కరు అడుగుతున్నారట, నువ్వు దేవుని కుమారుడు అయితే ప్రూవ్ చేసుకో, రుజువుపరచుకో, దిగు, నిన్ను నువ్వు రక్షించుకో అని. ఆ మాటలు పక్కనున్న ఇరువురు కూడా అన్నారట. మనకు సినిమాలో ఒక్కరే అన్నారట. సినిమాలో ఎంతమంది అన్నారు? అదే, ఈ సినిమా అంటే క్రైస్తవ సినిమా,
మీరు ఏ సినిమాని మళ్ళీ రెఫరెన్స్ అడగక మనకు సినిమాలో ఒక్కరిని అది ఎడమ వైపు ఉన్న దొంగనే చూపిస్తారు. మరి ఈ ఎడమ వైపు అనగానే చేసి అనుకున్నారో ఎటో నాకు తెలియదు. మరి ఎడమ వైపు ఉన్నదో నేను చెప్పిన బైబిల్ చెప్తుంది ఇద్దరు నిందించారట. ఇద్దరునా అంటే వాడు కూడా నిందించాడా అని మనం మొండిగా అడిగితే అవును అతగాడు కూడా నిందించాడు. అంటే ఇద్దరు యేసుక్రీస్తు వారిని నిందిస్తే మరి ఒకడు ఎట్లా మారాడు? అదే మన కేస్ స్టడీ. అసలు విషయం ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ టైం ఎంత అయింది? పర్లేదా డీలోకేనా? అలా అనకపోతే ఇడితే ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటున్నారు. ఒకవేళ మీరు ఎలానో కూర్చుంటే నేను ఏమనుకోను, కొంచెం కాల్ అటు ఇటు పక్క వారిని డిస్టర్బ్ చేయకండి, పర్లా. కానీ మొత్తం మీద మీరు వినాలి, వినకపోతే కుదరదు, వినాలి. ఆయనతో కూడా సిలువబడిన బందిపోటు దొంగలు కూడా అలాగా ఆయనను నిందించిరి, నిందించిరి. ఎలాగ నిందించు? నువ్వు దేవుని కుమారుడు అయితే మాకు రుజువు చేయి, నువ్వు దేవుని కుమారుడు దిగురా, నువ్వు దేవుని కుమారుడు అయితే ఆ మూడు మేకులు తీసి అవతలు పడే, నువ్వు దేవుడు కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించు, మమ్మల్ని రక్షించు అన్నాడట. కానీ వింత ఏంటంటే ఈ ఇద్దరు ఎలా కనబడుతున్నారో చెప్పనా? కరెక్ట్గా ఈరోజు ఈ లోకానికి సరిపోతున్నారు. సరిపోట్లా? ఈరోజు లోకానికి ఇద్దరు కరెక్ట్గా సరిపోతున్నారు. ఇద్దరు ఎక్కడున్నారు అంటే ఇద్దరు మరణ పంచుల్లో ఉన్నారు. ఇద్దరు ఇక్కడ ఇద్దరు అనగానే ఎవరు చెప్పనా? ఒక విశ్వాసి, ఒక అవిశ్వాసి కొలతేస్తే. ఈ ఇద్దరు ముందు ఎక్కడున్నారంటే ఇద్దరు మరణ పంచుల్లోనే ఉన్నారు. ఇద్దరు మరణానికి దగ్గర అయిపోయి ఇద్దరు ఖచ్చితంగా చేస్తారు. ఈరోజు లోకం ఎలా ఉందో చెప్పనా? ఒక నమ్మేవాడు, ఒక నమ్మనివాడు. ఈరోజు ఈ దృశ్యం ప్రపంచంలో కనబడుతున్న ఈ దృశ్యం ఆ రోజు కలవరగిరిలోనే మనకు కనబడుతుంది. ఆ రోజు యేసుక్రీస్తు శిలువ యజ్ఞ యాగంలోనే కనిపిస్తుంది. ఈరోజు చూడండి, సంఘంలోనే ఒకరు బాగా విశ్వసిస్తారు, మరొకరు విశ్వసించరు. ఒకరు బాగా దేవుని యొక్క తీవ్రతతో ఉంటారు, మరొకరు ఉండరు. కానీ ఇద్దరు ఉన్నది ఎక్కడ చెప్పినా? మరణానికి బార్డర్లోనే ఉన్నారు. కానీ ఇద్దరిలో ఒకడు మారాడట. ఎలా మారాడు అసలు? నిజంగా సిలువు మీద దొంగ మారడం అనేది ఒక వింత కదా. చాలామంది మధ్య కొన్ని ప్రశ్నలు అడిగేస్తున్నారు. ఇది ప్రత్యేకమైన పాఠం అన్న. దేవుని పని చేయకపోతే మనం పరలోకం వెళ్ళాం కదన్నా, మరి దేవుని పని చేయకుండా దొంగ లేలిపోయాడన్నా అని అడుగుతున్నాడు. నువ్వు అడుగుతావు కానీ దేవుడు ఒకటి అడుగుతాడు, పని కన్నా ముఖ్యం ప్రవర్తన అని అడుగుతాడట దేవుడు, మార్పు అని అడుగుతారట దేవుడు. మీకు అర్థమవుతుందో లేదో, లాజరు జీవితాన్ని మీరు చదివారు కదా, ధనవంతుడు లాజరు. ఒకరోజు ఒక బ్రదర్ సీరియస్గా ఫోన్ చేసి అడిగేస్తున్నాడు అనమాట. ఇలా కరెక్ట్గా 8 గంటలకు అనుకున్న ప్రశ్నలు మళ్ళీ నైట్ 12 గంటలకు అడుగుతారు వీళ్ళు. నైట్ 12 గంటలకి 12 గంటలకు 12:30 1 గంటకు ఫోన్ చేసి ఆ రోజు ప్రశ్నలు, వాళ్ళకి మన పొజిషన్ ఎలా ఉన్నా వాళ్ళకి అనవసరం ప్రశ్న అడుగుతారనమాట. ఆ ప్రశ్న ఏంటంటే, అన్న మరి లాజర్ ఏ పని చేయలేదు కదా, పరదేశకి ఎట్లా వెళ్ళిపోయాడన్నా అంటే, తమ్ముడు మనకు బాగా అలవాటు అయింది చెప్పిన పని 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 కన్నా ముందు దేవుడు కోరేది ఏంటో చెప్పిన బ్రతుకు. లాజర్లో దేవుడు అడిగింది నీకు గుర్తుందో లేదో అన్నాం. అది అబ్రహాము నోట ఎలవండిన మాట కూడా గుర్తుందో లేదో అన్నాం. ఏమిటి ఆయన చేసిన కార్యం అంటే, ధనవంతుడట భూమి మీద తనకిష్టం వచ్చినట్టు బతికాడట, లాజరు దేవుడికి నచ్చినట్టు బతికాడట. అదేనట పరలోకానికి అర్హతట. నీకు అర్థమవుతుందా? దేవుడికి నచ్చాలి మనం పరలోకం పోవాలి అంటే. ఆ నచ్చేది దేవునికి ఇష్టానుసారముగా మన ఆలోచనలు ఉండాలి. ధనవంతుడు ఎందుకు నరకానికి పోయాడంటే చర్చికి రాలేదని కాదట, మరి తనకు నచ్చినట్టు లైఫ్ని ఎంజాయ్ చేశాడు. లాజర్ ఎందుకు వచ్చాడంటే తనకు దేవునికి నచ్చినట్టుగా వాడు ఏం చేసి క్షమించండి, అతడు ఏం చేశాడంటే అన్నీ వద్దనుకుని సింపుల్గా బతికేశాడట. మరి సిలువు మీద దొంగకు కూడా ఈ కొలత వస్తుంది. సిలువు మీద దొంగకు ఏం జరుగుతుంది అంటే, ఒకవేళ నువ్వు సువార్త చేయలేదా అతడంటే చేశాడు, సువార్త చేశాడు. లాజర్ సువార్త చేయలేదంటే చేశాడు. ఎట్లా చేశాడు? నోటుతో చేయలేదు, మరి బ్రతుకుతో చేశాడు. అది అర్థమైంది మనకట. ఇప్పుడు అర్థమవుతాట ఆత్మల భారం, దేవుని పని, ప్రార్థనా జీవితం ఇప్పుడు అర్థమవుతాట మనకి. ప్రార్థనా పనులు అయిపోతామంటే చచ్చిపోయిన వెంటనే ఎక్కడా? నరకంలో. నరకంలో ఉండేది ఏంటి చెప్పిన 24 అవర్స్ ప్రార్థన. అబ్రహామా, తండ్రి అయిన దేవా,
మమ్మల్ని విడిపించుము, మమ్మల్ని కరుణించుము, నీలి చుక్కన్న పంపించుము, చచ్చిపోతున్నాం మహాప్రభు అంటామంట. మహాహృదయం విరిగి నలిగిన హృదయం ఇచ్చేదండి ఎక్కడ? నరకంలో. ప్రార్థనా జీవితం అంటే అక్కడ. చచ్చిపోయాక రెండే రెండు ఉంటే గుర్తుపెట్టుకోండి, స్తుతి ప్రార్థన. స్తుతి ఉండేది పరలోకం, ప్రార్థన ఉండేది నరకం. రెండు ఉండేది ఎక్కడ చెప్పనా? భూలోకం, అది సంఘం. కానీ ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఈరోజు ఆత్మల భారం మనకు పెరగదు. చచ్చిపోయిన తర్వాత ఎంత భారం వచ్చేస్తుంది అనుకుంటున్నారు? ఇంకా నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు ప్రభువా, వాడు ఇక్కడ రాకూడదు, నేను నాశనం అయిపోయినా పర్లేదు, మరలా వాళ్ళ ఆత్మలు నాశనం అవ్వకూడదు, నేను నరకంలో కూరుకుపోయినా అయిపోయింది నా లైఫ్ ఇక వాళ్ళు రాకూడదని ఆ ఆత్మల కొరకు ఆలోచించేస్తామట మనం. ఇక్కడ ఆలోచించం, జాగ్రత్త. ఇక్కడ చేయాల్సింది చేస్తే అక్కడ అది అవసరం ఉంటుంది. లైఫ్ చాలా చిన్నది కదండి, ఇలా తిరగండి అలా రండి లైఫ్ అయిపోతుందంటే. కరెక్ట్గా 20+ వచ్చేసరికి ఇది 20 or 40 అన్నట్టు ఉంది ఎవరం ఈరోజు. ఈ మధ్య మా ఫ్రెండ్ ఒకరిని పెళ్లిసూపులు తీసుకెళ్తే పెళ్ళికొడుకుని ఇంకా తీసుకురారేంటని ఆయన్ని అడుగుతారు. అడే పెళ్ళికొడుకు ఏమైందంటే అడిగి సైజులు మారే. మరి మీరు కరెక్ట్గా చూడండి, ఈ మన సగటు భారతీయులు ఆకారాలు చూడండి, కరెక్ట్గా 20+ వచ్చేసరికి సేపులు మారిపోతున్నాయి. ఈడ 40 or 20 అర్థం అట్లా. లైఫ్ మనకు చెబుతుంటుంది, నాకు తలడిపోతుంది అనుకో, నాకు ఒకటి చెబుతుంది అన్నమాట, నీ స్టేషన్ దగ్గరలో ఉందని. ఏటా స్టేషన్? శ్మశానం. నాకు కళ్ళు సరిగ్గా కనబడలేదంటే దాని అర్థం ఏంటి తెలిసి? ఎక్స్పైర్ డేట్ దగ్గరకు వస్తుందని అర్థం అన్నమాట. అరే మన వరకు చాలా నునుపుకుండేవారు, ఏంటి ఈ మధ్య ఎలా అయిపోయినంటే అని అర్థం అన్నమాట. ఏంటి ఈ మధ్య నేను సరిగ్గా ఎక్కడ పడితే ఏది పడితే తినేసేవాడిని అరిగిపోయింది ఈ మధ్య, ఏంటి సిస్టమ్ ఎలా అయిపోయిందంటే నీకు అయిపోతుంది ఎక్స్పైర్ డేట్ అన్నమాట. నా బాడీ అంతా నాకు చెబుతుంటుంది నువ్వు అయిపోతున్నావు. అందుకే ఈ చిన్న జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే సువార్త చేయడం. ఎంత దూరం పరిగెట్టాలి, అంత దూరం పరిగెట్టండి, ఎంత కష్టపడాలి అంత కష్టపడండి, దేవుని కొరకు ఏం చేయాలన్నారో అది చేసేసేయండి. ఇంతకు మించిన గొప్ప భాగ్యం నిండుదాను ఈ లైఫ్కి లేదు. దొంగ మాట్లాడుతున్నాడు, ప్రభువా నన్ను రక్షించు అయ్యా, నన్ను రక్షించు అంటే రేపు నాతో కూడా పరదేశంలో ఉంటావు అనడానికి ముందే వీళ్ళు చేసిన నేరస్థాపన ఏంటంటే వీరు కూడా నిందించిరి అన్నారు. వీరు కూడా నిందించిరి. విచిత్రం ఏంటంటే సడన్గా ఆయన జీవితంలో మార్పు వచ్చింది. ఎప్పుడు మార్పు వచ్చిందయ్యా అంటే సిలువ మీద ఒక విచిత్రమైన సీన్ కనబడుతుంది. ఏంటో చెప్పనా? యేసుక్రీస్తు రక్షకుడని నమ్మే పరిస్థితులు కావాలి. మరలా ఒకసారి మీరు అంత సీన్లో కొంచెం రండి, కొంచెం జాగ్రత్తగా, కొంచెం ఏమన్నా మీ మైండ్ అట్యూట్ అయ్యాలి. దొంగ సూర్యానికి యేసుక్రీస్తు వారి పొజిషన్ ఏంటి? 2 రొట్టెల్ని 5,000 మందికి పంచే పొజిషన్ కాదు, సముద్రం మీద నడిచే కార్యము కాదు. ఇంకా విచిత్రం ఏంటి చెప్పనా? కళ్ళు పోయిన వారికి కళ్ళు ఇచ్చే సమయం కాదు, అది రోగులను స్వస్థతపరిచే కార్యం కాదు, అది కుష్ఠ రోగులను గుండెలకు చేర్చుకునే కార్యం కాదు. అది మరి ఏ కార్యమయ్యా అంటే ఆయన చూడడానికి ఆకర్షించడానికి ఏ కార్యము లేనిది. అలాంటి టైములు, ఎలాంటి టైములు అంటే ఇతను రక్షకుడా అని అనుమానించే సీన్ అది. నిజానికి అలాంటి టైములు ఎలా నమ్మాడండి ఈ వ్యక్తి? నిజంగా అది చాలా ఎప్పుడు మరమం అది, తెలుసా? యేసుక్రీస్తు అని అలాంటి టైంలో ఎట్లా నమ్మాడు? ఆయన చూసే సమయానికి కనబడుతున్నాయి తెలుసా? ప్రతి ఒక్కడు అడుగుతున్నాడు, దేవుడి కుమారుని అయితే రుజువు చేసుకో అని. నువ్వు దేవుడి కుమారుడు అయితే చెప్పుకో, నువ్వు దేవుడి కుమారుడు అయితే కనబడు, నువ్వు దేవుడి కుమారు నిన్ను రక్షించుకుని మమ్మల్ని రక్షించు, ఇలాంటి ప్రశ్నలు నన్ను అడుగుతున్నారు. ఇంకా పరిస్థితి ఎలా ఉందో చెప్పనా? ఆయన శత్రువులు ఆయన మీద కేకలేస్తున్నారట, ఆయన స్నేహితులు ఆయన విడిచి వంటరన చేశారట, మోకుమ్మడిగా ప్రతి ఒక్కడు అపహాస్యం చేస్తున్నారట, ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు తెలుసా? అప్పటి వరకు మెస్సయ్యా అని నమ్మిన వారు ఈ శిలువ మరణం చూసి ఆయన అనుమానించడం ప్రారంభించారట. అప్పటి వరకు ఆయన నెంబడించిన వారు ఈ శిలువ యాగం చూసేసరికి ఇంత దారుణంగా చచ్చిపోతున్నాడు, నిజంగా ఈయన మెస్సయ్యా అని వెళ్ళిపోయిన బ్యాచ్ కూడా ఉన్నారట. ఇదంతా వ్యాఖ్యానికి అర్థం అంటారు. వెళ్ళిపోయారట, చివరికి ఆయన వంటరన చేసేసారట. ఎవ్వరూ నమ్మలేని టైంలో, ఎవ్వరూ చూడలేని టైంలో 2 కళ్ళు ఆయన తీక్షణంగా చూస్తున్నాయి. ఆ కళ్ళు దొంగవి. అదేంటి, ఎలా చూడగలుగుతున్నాడు? ఏమర్థమైంది ఈ వ్యక్తి కంటే ఎలా మారాడు? ఒక వ్యక్తి మారాడు అంటే ఫస్ట్ స్పర్జన్ గారు అనుకుంటా చెప్తారు, నా స్థితి ఏంటో నాకు అర్థమైతేనట యేసుక్రీస్తు ఏంటో నాకు అర్థమవుతాడట.
నిజమైంది. దొంగకి ఎలా అర్థమయ్యాడయ్యా యేసుక్రీస్తు గారు? ఏ రోజు వాడికి పట్టలేదు ఆయన ఔన్నత్యంగా ఉన్నప్పుడు, ఈరోజు అసలు ఆకర్షించడానికే సీన్ బాల్ అయినప్పుడు వీడు ఎలా నమ్ముతున్నాడు అని అడిగితే, అతను నమ్మడానికి అతని పొజిషన్ అతనికి అర్థమైందట. ఎవరికి? దొంగకి. నేను పాపి నన్ను ఎప్పుడు ఒప్పుకుంటాను అని చెప్పనా, నా స్థితి ఏంటో నాకు అర్థమైనప్పుడు ఒప్పుకుంటాను. దొంగకు అర్థమైంది ఏంటో తెలుసా? ఏ చేతులతో అయితే అనేక మందిని కొట్టాడో, ఏ చేతులతో అయితే దొంగతనం చేశాడో, ఏ చేతులతో అయితే లగ్జరీగా సంపాదించి బతికేశాడో, ఏ కాళ్ళు అయితే అనేక మందిని తన్ని పరిగెట్టేశాయో, ఈరోజు ఆ కాళ్ళు ఆ చేతులు ఆ దేహం మేకులేసి మ్రాను కొట్టేశారు. ఈరోజు ఆయన చుట్టూ ఎవరూ లేరు. అంతకుముందు ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడి లగ్జరీ లైఫ్ అనుభవించినాడు, ఈరోజు పూర్తిగా ఓడిపోయి ఒంటరిగా ఉన్నాడు. ఆ రోజు ఆయన అంటున్నది ఏంటో తెలుసా? విజ్ఞాపన, రిక్వెస్ట్ చేస్తున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకో అని. నిజంగా ఆ పదం ఆయన జీవితానికి సరిపోతుంది. ఆ టైంలో ఎవరైనా ఆయన జ్ఞాపకం చేసుకునే వారు ఉన్నారంటే ఎవ్వరు లేరు. ఆయన నమ్మడానికి ఏమైనా కొలతుందంటే లేదు. అంతకుముందు యేసుక్రీస్తు వారు వండర్స్ చేస్తున్నప్పుడు కొలతుంది ఏమన్నా తెలుసా? ఇదిగో లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఈరోజు ఆ సౌండ్ లేదు ఇక్కడ. ఏమంటారు తెలుసా? వీడు దేవుడట, వీడు దేవాలయమును పడగొట్టి మరలా 3 దినాల్లో కడతాడట. అన్ని కౌంటర్స్ పడుతున్నాయి. ఈరోజు పాజిటివ్ సౌండ్ లేదు అక్కడ. అలాంటి టైంలో దొంగ నమ్ముతున్నాడు. ఎలా నమ్ముతున్నాడు? ఎలా నమ్ముతున్నాడు? అతని పరిస్థితి ఏంటో తనకు అర్థమైంది. ఆయన పరిస్థితి ఏంటో తనకు అర్థమైంది కనుక ఆ మాట చూడండి ఎంత లోతుకు వస్తుంది. ఒకసారి చదవండి లూకా సువార్త 23వ అధ్యాయం. త్వర త్వరగా లూకా సువార్త 23వ అధ్యాయం. ఎంతమ్మా? 42. ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వారితో, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. మరలా కొంచెం వెనక్కి వెళదాం. ఆ దినాన్ని వ్యక్తి నమ్మడానికి మెట్ట మధ్యాహ్నం అంధకారం కమ్మలేదు. ఈ మాట చెప్పేసరికి మీరు కొంచెం బైబిల్ స్టడీ చేస్తే, నీవు నన్ను జ్ఞాపకం చేసుకునే టైంకి ఆ రోజు దేశమంతా చీకటి కమ్మిందా? లేదు. దేవాలయపు తెర చిరిగిందా? లేదు. శతాధిపతి నిజముగా దేవుని కుమారుడు అని స్టేట్మెంట్ ఇచ్చాడా? లేదు. అసలు ఏ వండరో జరగలేదు. కానీ నేరస్తుడు అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకో. ఏం జరిగిందంటే ఆ పదమే చెబుతుంది, నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే ఏంటో చెప్పనా? ఆ దొంగని కూడా అందరూ ఒంటరిని చేశారు. ఆయన సీన్ చెప్తాను చూడండి. ఆయన జీవితం ఎలాంటి పరిస్థితులు ఉందంటే, ఆ రోజు చాలా లగ్జరీగా బ్రతికేశాడు. నా అన్నవారు, నా కుటుంబం, స్నేహితులు అందరూ వాడిని వదిలేసి వెళ్ళిపోయారు. ఈరోజు నన్ను నేను రక్షించుకోలేని పరిస్థితుల్లో నేనున్నాను. ఇప్పుడు నాకు ఒక సేవియర్ కావాలి, నాకు ఒక రక్షకుడు కావాలి. నన్ను నేను కూడా రక్షించుకోలేను, నన్ను నేను కూడా రక్షించుకో అయిపోయింది నా లైఫ్ ఇక. నా స్నేహితులు లేరు, నా బంధువులు లేరు, నా కుటుంబం లేదు, నన్ను మెచ్చుకుని నాతో దొంగతనాలకు వచ్చి అవురా అన్నవారు కూడా ఈరోజు లేరు. చివరికి నన్ను నేను రక్షించుకోవడానికి నా దేహం కూడా నాకు సహకరించదు. నన్ను జ్ఞాపకం చేసుకున్న వల్ల ఏమీ కాదు అన్న సారం ఇవ్వడానికి అన్న పదమే నన్ను జ్ఞాపకం చేసుకో. నువ్వు తప్ప నాకెవ్వరు దిక్కులేరయ్యా. ఇదే మార్పుకి కారణం. విచిత్రమైన ఒక మాట చెప్పన ఒక పండితుడు అంటాడు, శిలువ మీద దొంగ విషయంలో దేవుడు కలగ చేసుకోకపోతేనట అంత మార్పు ఆ వ్యక్తికి బహుశా రాదేమో అంటాడు. మన హృదయాలు దేవుని మాటల వైపుకు తిరిగితే దేవుడు ఇంకా సపోర్ట్ చేస్తాడట మనకి. లూది అని ఒక స్త్రీ ఉంటుంది, గుర్తుందా? వాడు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, ఆవిడ చాలా పెద్ద బిజినెస్ చేస్తుంది. ఓదారం ఆ రోజుల్లో ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఉండదు. ఈరోజు ప్లాటినం ఎవరి దగ్గర ఉందనుకోండి, అది ఉంది అంటే అది రిచెస్ట్ లుక్ అనమాట. ఈరోజు యాపిల్ ఫోన్ నేను వాడుతున్నాను అనుకోండి, అది రాయల్ లుక్. ప్లాటినం పెట్టుకున్నానంటే అది ఒక రాయల్ లుక్, ఇది బాగా రిచ్ ఫ్యామిలీ అని అర్థం అన్నమాట. ఆ రోజు ఇలాంటి ఈ పొడి వాడుతున్నారంటే అది మామూలు పర్సనాలిటీలు వాడరు అన్నమాట. అలాంటి వ్యాపారం ఈవిడ చేస్తుందంటే ఇవిడ చిన్న పర్సనాలిటీ కాదనమాట. ఎవరు ఆ బిజినెస్ చేయాలి, బిజినెస్ లేడీ చేస్తుందంటే ఆవిడ ఎంత మెచ్యూరిటీ క్యాండిడేట్ మీకు అర్థం అవ్వాలి. కానీ ఆవిడ ఎంత మంచిదంటే, మంచిదంటే నా ఉద్దేశంలో దైవికమైన ప్రీతి కలిగిన వ్యక్తి, అంత బిజినెస్ టైంలో కూడా. క
ఖచ్చితంగా ఈవినింగ్ ప్రేయర్కి అటెండ్ అవుతుంది. ఈరోజు వ్యాపారం బాగా ఎక్కువ ఉందండి, అందుకే రాలేకపోయినా అందట. ఈరోజు సంఘం ఎందుకు మానేసి బ్రదర్ ఈరోజు సండే ఎందుకు రాలేదంటే సన్నీ బైకి చెప్తారన్నమాట. ఈరోజు కొంచెం మరి వ్యాపారం గట్టిగా జరిగింది బ్రదర్, అందుకే రాలేదు. ఒక ఫారినర్ ఉంటాడండి, మంచి మాట ఇది, బాగోనండి. ఆయనకు ఒక రెస్టారెంట్ ఉంటుంది, ఆ రెస్టారెంట్ ఆయనకు ఉంటే కరెక్ట్గా రెస్టారెంట్కి మంచి వ్యాపారం ఎప్పుడు జరుగుతుంది? ఆదివారం జరుగుద్ది. బాగా ఇంట్లో వండుకోడు మనిషి ఒక ప్లేట్ తిని వాళ్ళు రెండు ప్లేట్లు ఎప్పుడు తింటారు? ఆదివారం తింటారు. ఇప్పుడు మనకు ఒక ప్యారడైజ్, మామూలు ఇస్తాకులు ఉండరు, ఉంది కదా ప్యారడైజ్, పరదేశ్. అక్కడికి ఎప్పుడు వస్తారంటే ఈ వీకెండ్లో వస్తారు, శని ఆదివారాల్లో. కానీ విషయం ఏంటంటే ఆ ఫారినర్కి ఒక రెస్టారెంట్ కరెక్ట్గా ఆయన ఆదివారమే మూసేసేవాడట. ఇకైనా బుర్రందా అని అడిగేవారట. ఆదివారమేనా రెస్టారెంట్ అంటే వ్యాపారం జరిగింది, నువ్వు మూసేస్తున్నావు ఏంటంటే? చర్చికి పోవాలి బ్రదర్, ఈరోజు వ్యాపారం లేకపోయినా పర్లేదు అన్నాడట. సీన్ రివర్స్ ఏంటి చెప్పిన, ఆ వటలు ఆ రెస్టారెంట్ మండే స్పెషల్ అయిపోయిందట. కరెక్ట్గా ఆ వటలకి మండేనే వస్తారు, ఎందుకంటే అది మండే స్పెషల్ అన్నమాట. నువ్వు దేవుడికి ఇవ్వడం నేర్చుకో, దేవుడు నీకు ఇవ్వడం చూపిస్తాడు. దేవుణ్ణి దేవునితో నడవడం చూడు, దేవుని అదృశ్యాస్తం ఏంటో నువ్వు చూస్తావు. నీ హృదయానికి ఆయన మాటలను ఒక్కసారి తిప్పు, ఆయన ఎలా కలగ చేసుకుంటాడో చూస్తావు. సిలువ మీద దొంగగా జరిగింది అదే. ఏమి జరిగిందయ్య అంటే రోమిలికి రాసిన పత్రికలు ఏమంటున్నాడో చూడండి. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం ముగించుకుందా. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం నుండి ఏలి అనగా ఆయన యందు విశ్వాసం ఉంచివాడు ఎవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. బాగా ఎంత బాగుందో చూడండి అన్నమాట. ఎంత పదవచ్చునుండ మనుషుడు హృదయములో విశ్వసించును రక్షణ కలిగినట్టు నోటుతో ఒప్పుకొనను. లూదియా గురించి ఎందుకు మీకు చెప్పానంటే ఆ సందర్భంలో మీరు గుర్తుపెట్టుకోండి, లూదియా హృదయాన్ని దేవుడు తెరిచెను అని ఉంటుంది అక్కడ. మనుషుల హృదయంలో విశ్వాసపు కొలత పెరగాలి అంటే దేవుడు కలగజేసుకోవాలట. నా ప్రసంగం వల్ల మనుషులు మారట, నీకు అర్థమవుతుందా? నేను ఏదో పెద్ద పెద్ద తీరిసి చెప్పడం వల్ల మనిషి మారడట. ఆ మనిషి మీద దేవుడు కలగజేసుకుంటే దేవుడు ఆ మనిషిని కదిలిస్తాడట. అందుకే ప్రసంగం కన్నా ఎక్కువ చేయాల్సింది ఏంటో చెప్పిన, ప్రార్థన. రెండు ఉండాలి మనకు, అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండదు. ప్రార్థన ఉండాలి, ప్రకటన ఉండాలి, రెండు రెండు కళ్ళు లాంటివి రెండు ఉండాలి, అప్పుడే అవిశ్వాసి కదిలింపబడతాడు. ఈ విశ్వాసి ఏం చేస్తున్నాడు చెప్పిన, ప్రార్థన చేస్తున్నాడు అని జ్ఞాపకం చేసుకో అని. తన హృదయం దేవుని వైపుకు మళ్ళడం ప్రారంభించింది, దేవుడు ఆ హృదయాన్ని తెరిచాడట. యేసుక్రీస్తుని స్పష్టంగా చూస్తున్నాడు. అందుకే తిమోతి పత్రికలు ఏమంటున్నాడు చూడండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే మనల్ని రక్షించుకున్నాడట. దేవుడు మనల్ని ఎలా రక్షించుకున్నాడట? మనమేదో గొప్పవారు అని రక్షించుకోడట, మరి తన కనికరము, దాని పేరే దయ, దాని పేరే కృప, దాని పేరే దేవుడిస్తున్న ఉచిత కృప. తన కనికరమును బట్టే మనం రక్షించుకోవడం. కనికరమును బట్టే నేనేదో మంచివాడినని దేవుడు తీసుకోడట. దేవుడు నన్ను తీసుకోకపోతే నా లైఫ్ అయిపోతుందని దేవుడు దయతో తీసుకుంటాడట. చాలామంది స్టేట్మెంట్లు ఇస్తారు, ఇదిగో మా కుటుంబంలో మేమే బ్రదర్ ఫస్ట్ రక్షింపబడింది నేనే అని చెప్పుకుంటా. అంటే మా కుటుంబంలో బాగా ఏస్ట్ ప్లేస్లో ఉన్నది ఎవరో తెలుసా? నేనే కనుక దేవుడి ముందు నన్ను పట్టుకున్నాడు అనమాట. మన స్టేట్మెంట్లు దేవుని ముందు రివర్స్ అయిపోతాయి. ఆల్రెడీ విన్నారు లేదో, మనంతా ఎలాంటి ప్లేస్ అంటే బెగ్గింగ్. అది ఒకరోజట ఆయన సరిగ్గా గుర్తు రాలేదు, ఒక భక్తుడు అంటాడు, ఇద్దరు అడుక్కోవడానికి వెళ్ళారట. అడుక్కోవడానికి వెళ్తే ఒకడికి 4 ఐటెంలు ఎక్కువ పడ్డాయి, వాడికి 2 పడ్డాయి. వీడికి మా కేవలం వీడికి పెరుగన్నం పప్పు అనే వచ్చింది, వీడికి మాత్రం పెరుగన్నం పప్పు చికెను
బాబు ముద్ద దిగదని అట్టుబోండు చేశారు అనమాట. ఇద్దరు వచ్చి కూర్చుని తింటున్నారు, సీరియస్గా మాట్లాడేసుకుంటున్నారు. వాడికి డౌట్ వచ్చేసింది రెండు ఐటమ్స్, వాడికి రే నాకు రెండు వేసారు నీకు నాలుగు వేసారు ఏంటంటే మనలాంటివాడు అన్నమాట నాలుగు ఐటమ్లు కూడా. వాడు ఏమన్నాడంటే నీకు విషయం తెలియ ఇట్లా నాకు నాలుగు ఐటమ్స్ ఎందుకు వేసారంటే నాది స్టీల్ ప్లేటు అన్నాడట. చూసారా నీకు అర్థమైంది, ఎవరునే స్టీల్ ప్లేటా ఎండి గ్లాసా అని వేయరు. ఇప్పుడు అడుక్కోవడానికి నేను వెళ్ళాను అనుకోండి, ఓ ఇంగ్లీష్లో మై డియర్ సిస్టర్ గివ్ మీ వన్ ప్లేట్ అంటే ఒరే నీ దొన్నపోతులో కూడా అడుక్కుంటున్నా మళ్ళీ నీ ముఖానికి ఇంగ్లీష్ ఒకటి వెళ్ళి ఏదో కష్టపడి పనిచేయచ్చు కదా అందో. నేను అడుక్కున్నప్పుడు నా సీన్ ఎలా ఉండాలంటే అయ్యో పాపం వీడికి కష్టపడి పనిచేసే పొజిషన్ కూడా లేదు, పాపం ఈ ముద్ద పడకపోతే చచ్చిపోతాడని దయతో చేసేదాన్ని ఏమంటారంటే కృప. నా సీన్ ఏంటంటే కృప ఎప్పుడు ఇస్తారు నాకు, నేను ఏదో అని ఎవరు ఈడు పెద్ద వేస్ట్గా అయిపోతారని తెలిసినప్పుడు నాకు వచ్చేదే కృప. ఇది ఎండి గ్లాసా స్టీల్ ప్లేటా కాదు. ఇప్పుడు నా ఫ్యామిలీలో నేనే ఫస్ట్ వచ్చినంటే నా ఫ్యామిలీలో ఫస్ట్ బెగ్గర్ ఎవరు, నేనే. అందుకే దేవుడు ముందు నాకు ఇచ్చాడు అన్నమాట. అందుకే నేను ఎప్పుడు దానికి రుణస్తుని కనుక నేను ఎప్పుడు ఎగిస్తావు చేయకూడదు, నా సేవ ఎంతో అంతే చేయాలి, నాకు ఎంత భారం ఉందో అంతే చేయాలి. ఇప్పుడు ఆయనకు అర్థమవుతుంది ఎవరికంటే తీతుకు తీతు పత్రిక ప్రకారం ఆయన క్రియలతో రక్షించడంట మనిషిని. మరి మనం ఏదో గొప్పవారు నీతిమంతులు అని రక్షించడట, ఆయన ఉచిత కృపచేత అందరినీ రక్షించడానికి దేవుడు అందరికీ పరిస్థితులు అనుకూల పరిస్థితులు. మీకు ఒక జనరల్ క్వశ్చన్ రావచ్చు, హేతుబద్ధమైన ప్రశ్న, మరి అలా అయితే అందరినీ దేవుడు రక్షించవచ్చు కదండి, అందరి జీవితాల్లో దేవుడు మరి కలగ చేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. దేవుడు అందరి జీవితాల్లో కలగ చేసుకుంటాడు, కానీ మనిషే స్పందించడు. దేవుడట ఒక స్టేట్మెంట్ ఉంది, దేవుడట పాతాలపు గుమ్మం వరకు మనిషిని అనేక అవకాశాలు ఇస్తారట, వెళ్ళొద్దు వెళ్ళొద్దు చెయ్యొద్దు చెయ్యొద్దు అని. ఆ కృపను కూడా తన్నేసి చివరి ప్లేసే మనకు వచ్చేది నరకం అట. ప్రతి ఒక్కరికి దేవుడు అవకాశాలు ఇస్తాడు, ప్రతి ఒక్కరిని కలగే ప్రతి ఒక్క హృదయాన్ని తట్టుతాడట, కానీ స్పందించడం అనేది నా దగ్గర ఉంటుంది. అక్కడ నాకు స్వనీతి వర్తించదు, నేను ప్లేట్ చాపకపోతే ఆయన పెట్టాడు అని అనకూడదు. ఇప్పుడు నాకు ప్లేట్ తీసుకుంటాను కదా, ఇప్పుడు చెప్పుకుంటున్నావంటే నేను ఏమనాలి, అసలు నీకు తీసుకోవడానికి కూడా అర్హత లేదన్నారన్నమాట. ఈయన ఎలాంటి పొజిషన్లో రక్షింపబడుతున్నాడంటే ఆయనకు అర్థమైపోయింది నా వల్ల ఏమీ కాదు కేవలం నీ వల్లే అని. ఆయన ఎలాంటి టైంలో రక్షింపబడుతున్నాడు, శాస్త్రులు నీతులు నీతిమంతులు శాస్త్రులు నీతిమంతులుగా చెప్పుకుంటున్న వారందరూ పరిశైలందరూ వాళ్ళట యేసుక్రీస్తుని రకరకాలుగా కొలిసారట. ఇతగాడు చూసేసరికి ఎవరు, ఈ దొంగ చూసేసరికి యేసుక్రీస్తు వారికి ఏమన్నా ఉన్నాయంటే బాగానండి, ఆ దొంగ యేసుక్రీస్తు వారిని చూసేసరికి ఆయన స్థితి ఏంటో చెప్పనా, ఆయన రాజుగా లేడు. రాజుగా ఉన్నాడా, యూదుల రాజని పై విలాసం రాశారు ప్లేడు, ఆ కేసు ప్లేట్ అంటారు దాన్ని. ఈడే నేరం వల్ల చంపబడుతుందంటే రోమీలు ఏం చేస్తారంటే ఆ కేసు పైన రాసి పైన కొడతారనమాట, సిలువు కొట్టి. అప్పుడు ఊరంతా ఊరేగిస్తున్నప్పుడు ఆ ప్లేట్ని చూస్తారు, ఈడీ సెక్షన్ మీద దీని మీద చంపబడుతున్నాడు అన్నమాట. యేసుక్రీస్తు వరకు కూడా ఒక నేరం రాశారు, ఆ నేరం ఏంటంటే రాజు అని చెప్పుకుంటున్నాడని నేరం రాశారు, ఆ నేరంను బట్టి చంపేస్తున్నారు. వాళ్ళు ఎందుకు ఆ బోర్డు పెట్టారంటే హెరోదు కానీ పిలాతు కానీ లేదా వీళ్ళందరూ కలిసి ఎందుకు ఆ బోర్డు పెట్టారంటే అపహాస్యం చేయడానికి పెట్టారు. అందరూ చూసి నువ్వు రాజువా ఏంటి నువ్వు దేవుడువా రక్షించుకో అన్నారు. వీళ్ళెవ్వరో చూడలేని దృష్టికోణం, ఆధ్యాత్మిక దృష్టికోణం ఇతనికి అర్థమవుతుంది. ఎవరికి? దొంగకి. ఆయన చేతిలో రాజదండం లేదు, చేతికి మేకులు ఉన్నాయి. ఆయన చుట్టూ ఆయన సైనికులు లేరు, శత్రువులు ఉన్నారు. ఆయన సింహాసనం మీద లేడు, సిలువు మీద ఉన్నట్టు. ఆయనకి జేజీలు కొట్టే ప్రకటన లేవు, అపహాస్యం ఉంది. నాన్నవారు నమ్మిన బొంటి ఎవ్వడు అక్కడ లేడు, ఒంటరిగా ఉన్నట్టు. అయినా సిలువు మీద దొంగ అన్నాడు నువ్వు రాజువే అన్నట్టు. నువ్వు రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు అంటే ఆ స్టేట్మెంట్లో ఏమర్థమవుతుందో తెలుసా, నువ్వు రాజువే అన్నాడు. వీరెవ్వరు చూడలేని రాజరికం ఈ దొంగ చూస్తున్నాడు. ఎట్లా? అది దేవుడు కలగజేసుకోవడం వల్లనే ఆ వ్యక్తికి అన్నీ అర్థమవుతున్నాయి.
సిలువ మీద దొంగ సువార్త చేశాడు అంటే చేశాడు. ఎందుకు చేయలేదు? చక్కగా చేశాడు. చూస్తారు ఒకసారి, చూడండి ఒకసారి. అదే లూకా సువార్త 23వ అధ్యాయం ఎంతమ్మా 40వచనం 39 చూద్దాం. వేలాడబడిన నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండోవాడు వాణిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా. ఇద్దరు సువార్త చేశాడు లేదా? మీకు మినిమం కొంచెం అబ్జర్వేషన్ ఉంటే చెప్పేసేయాలి. చేశాడు, చేశాడా లేదా అని అడుగుతున్నాను కనుక చేసాడని ఆన్సర్ ఉంటుందని చెప్పేస్తున్నారా? చెప్తాం, చూడండి జాగ్రత్త చూడంటే అక్కడ ఏమంటున్నాడంటే, నీవు అదే పొజిషన్లో ఉన్నావు, నీకు భయం లేదా అని అంటూనే ఏమన్నాడు తెలుసా? మనం భయపడవలసింది ఈ తీర్పు కదయ్యా, మనం భయపడవలసింది మరొక తీర్పు ఉంది. మనం భయపడవలసింది ఈ జడ్జిమెంట్ కాదు, మనం భయపడవలసింది దేవునికి. ఆ పదం చూసారా? నువ్వు దేవునికి భయపడవంటే నువ్వు భయపడవలసింది సిలువుకు కాదు, నువ్వు భయపడవలసింది పిలాతుకు కాదు, నువ్వు భయపడవలసింది రోమ ప్రభుత్వానికి కాదు, నువ్వు భయపడవలసింది, నేను భయపడవలసింది రాబోతున్న తీర్పుకి, రాబోతున్న దేవుని యొక్క ముఖ దర్శనానికి నేను భయపడాలి. పరిశుద్ధాత్ముడట ఏం ఒప్పింపజేస్తాడట? నీతిని గూర్చి, పాపమును గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడట. ఇప్పుడు సిలువు మీద దొంగ ఆ మాట ఏ ప్రేరణతో మాట్లాడుతాడంటే, మో మాట లేకుండా చెప్పచ్చు, ఆత్మ యొక్క పలుకే. సిలువు మీద దొంగ అది అర్థమవుతుంది ఆ వ్యక్తికి. ఇది దేవుడు, దేవుడికి మనం భయపడాలంటే దేవుడు యొక్క జడ్జిమెంట్ ఒకటి ఉందయ్యా, దేవుడి ముందు మనం నిలబడలేం. చూసారా? అంటే మనం భయపడవలసింది లోక చట్టాలే కాదు, మనం భయపడవలసినది దేవునికే. ఈ ఒప్పుకోలట ఎవరు ఒప్పిస్తారట? తీర్పును గూర్చి ఎవరు ఒప్పిస్తారట? పరిశుద్ధాత్ముడే. ఆయన ఆదరణకర్త వచ్చి ఏం చేస్తారంటే, నీతిని గూర్చి, పాపమును గూర్చి, తీర్పును గూర్చి నన్ను ఒప్పిస్తారట. పాపిగా ఇదిగో తీర్పు ఉంది, దేవుని ముఖదర్శనం ఉంది, నువ్వు ఒకరోజు మాట్లాడాలి జాగ్రత్త అని నన్ను హెచ్చరిస్తాడట. ఆ జాగ్రత్త చెబుతున్నాడు ఎవరికి? పక్కనున్న దొంగకి. అంటే ఏం చేస్తున్నాడు? సువార్త చేస్తున్నాడు. మరొకటి కూడా చెప్తున్నాడు చూడండి, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పాను. చూసారా? అంటే యేసుక్రీస్తు వారిని ఏమని ప్రకటిస్తున్నాడు చెప్పనా? తిమోతికి రాశాడు కదా, ఆయన నీతిమంతుడిగా తీర్పు పొందని. ఇది మర్మమట. తిమోతికి పర్సనల్ లెటర్ రాస్తూ స్టార్టింగ్ మనం చదివాం కదా. ఆ మర్మం ఏంటంటే, దైవికమైన మర్మం ఏంటంటే, యేసుక్రీస్తు వారు నీతిమంతుడు అని అర్థం చేసుకోవడం, ఆయన జీవించడం అని అర్థం చేసుకోవడమే దైవికమైన మర్మాన్ని తెలుసుకోవడం అట. ఆ మర్మం మనం బయటికి చెప్పాలట, అదే సువార్తట. ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే, నువ్వు నీతిమంతుడు కాదు, నేను నీతిమంతుడిని కాదు, మన మధ్యలో ఉన్న ఈయన మాత్రం నీతిమంతుడు. అంటే ఏం చేస్తున్నాడు? సువార్త చేస్తున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? సువార్తను గురించి మాట్లాడుతున్నాడు. ఇంకొక విషయం ఏంటి చెప్పనా? సువార్తలో ప్రధానంగా అర్థం కావాల్సినది, నా శిక్షకు కారణం నేనే అని కూడా అర్థం అవ్వమాట. యేసయ్య ప్రేమ నాకు ఎప్పుడు అర్థం అవుద్దంటే, నా శిక్షకు కారణం నేనే, కానీ నా శిక్ష ఆయన భరించడం నాకు అర్థం అవ్వాలి. ఆ వ్యక్తి ఏమంటున్నాడు తెలుసు? ఇది మనకు తగినదే అని అంటున్నాడంటే ఏంటి, ఈరోజు నా లైఫ్ ఇలా అయిపోవడానికి కారణం ఎవరో కాదు, నేనే ఒప్పుకుంటున్నాడు. ఈ ఒప్పుకోలే పాపి హృదయంలో మార్పు. ఎప్పుడైతే మార్పు వచ్చిందో ఆయన గురించి నేను చెప్పకుండా ఉండలేను. అదే అపోస్తలు చేసింది, అదే సిలువు మీద దొంగ చేసింది. మరలా ముగించే ముందు ఒక రెండు స్టేట్మెంట్లు ఒట్టే చెబుతున్నాను. అన్న ఒట్టే చెబుతా అంటున్నా ముగించవా అంటే ముగించరు. మరి క్రైస్తవులకు ఒట్లు ఉండవు కదా, లాజిక్ అర్థం లేదేమో. అంటే ఒట్లు నిలబడవా, ముగించేస్తాను నిజంగా, నాకు కూడా ఆకలేస్తుంది. ఇది 23వ అధ్యాయంలో ఒక మాట ఉంది, ఏమన్నా తెలుసా? నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నట్టు. రాజ్యము అన్న పదం ఉపయోగిస్తున్నాడంటే రాజు అని అర్థమైంది. రకరకాల స్టేట్మెంట్లు ఉన్నాయి ఈ మాటకి.
బహుశా ఈయన మరి ఈయన రాజు అని ఎలా అర్థం చేసుకున్నాడు అనడానికి బహుశా ఒకవేళ ఎప్పుడైనా విన్నాడేమో తెలీదు. ఒకవేళ ఎక్కడక్కడ ఎప్పుడైనా పొడిపొడిగా విన్నాడేమో మనకు తెలియదు. ఒకవేళ వినినా వినకపోయినా మాత్రం ఒక సాక్ష్యం కళ్ళ ముందు ఉంది. ఆ సాక్ష్యం ఏంటి చెప్పనా? యేసుక్రీస్తు శిరస్సు మీద ఒక ప్లేట్ పెట్టారు, పలక పెట్టారు. ఆ పలక మీద రాసినది ఏంటి తెలుసా? ఈయన యూదులకు రాజు. ఒకవేళ వినలేదనుకోండి, ఈరోజు చూస్తున్నాడు, ఈయన రాజు అనడానికి ఆయనకున్న కళ్ళ ముందు ఉన్న సాక్ష్యం ఏంటంటే, ఆ మూర్ఖులు అపహాస్యం చేయడానికి రాశారు, ఆ అపహాస్యం ఈరోజు నీతికి కారణం అవుతుంది. చూడండి, బహుశా చదివాడేమో అది చూశాడు, నువ్వు నిజముగా రాజువే, నువ్వు రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నువ్వు రాజువే. పిలాతు, హేరోదీలందరూ కలిసి హేళన చేయడానికి ఒప్పుకొని అందరూ కుట్ర పన్ని హేళన చేయడానికి ఆ బోర్డు పెడితే ఆ ఈదులో ఊరేగించుకుంటూ తీసుకొచ్చారు. ఆ యెరూషలేం సిటీలో ఊరేగింపు చేస్తూ ఊరకే తీసుకురారు. ఎలా తీసుకొస్తారు అనుకుంటున్నారు? ఊరేగిస్తూ తీసుకొస్తారు. సిలువ మరణం అంటే చిన్న విషయం అనుకుంటున్నారా? ఆ ఏళనకే చచ్చిపోతాం. యేసుక్రీస్తు ఎంత దారుణంగా చనిపోయారు ఒక మాట చెప్పనా మీకు? అమెరికన్ మెడికల్ స్టడీలో ఈ స్టేట్మెంట్స్ ఉంది. ప్రత్యేకంగా కేసు మీదే మెడికల్ టెర్మినాలజీలో మెడికల్ టర్మ్లో అదొక థీరీ, స్పెషల్ థీరీ ఉంది అందులో. ఏమిటి ఆ స్పెషల్ థీరీ అంటే, యేసుక్రీస్తు వారు సిలువ మరణాన్ని స్టడీ చేశారట. ఎట్లా చనిపోతారు అసలు అని. అప్పటికే యేసుక్రీస్తు వారికి 2 రోజుల నుంచి భోజనం లేదు. ఉందా? గెత్సేమనే వనంలో అప్పటికి ఆయన ఎనర్జీ అంతా పోయింది. బీపీ లెవెల్ చాలా హై రేంజ్లో ఉంది. బీపీ లెవెల్స్ పెరిగిపోతేనట అక్కడ చెమట రాదట. ఇక లాస్ట్ ఏమొస్తుంది తెలుసా? బ్లడ్ వస్తుందట, మెడికల్ లాంగ్వేజ్ అయితే. అంటే అవన్నీ ఇది ఎవరు రాశారు? డాక్టర్ గారే రాశారు. ఎవరు? ఆయనకు తెలుసు అవన్నీ. ఆ వచ్చిన తర్వాత చూడండి, ఆ బీపీ లెవెల్స్ పెరిగిపోయి బ్లడ్ బయటకు వస్తుంది, భోజనం లేదు, అసలు ఎనర్జీ ఎక్కడ. నిజంగా మనం అయితే అండి కళ్ళు తిరిగి పడిపోదాం. నాకు అనిపిస్తుంది యేసుక్రీస్తు వారు మనకన్నా చాలా బలవంతుడే అని. నిజంగా ఆయన చాలా ఎనర్జీగా ఉన్నట్టు. అన్ని రోజుల నుంచి ఆయనకి అంత అన్ని పూటల నుంచి ఆయనకి ఆహారం లేకపోయినా ఆ బలమైన మురాన్ని ఎరుసలే మీదుల్లో తీసుకెళ్ళిపోడు. ఎంత బరువు, కేజీలు కేజీలు బరువు ఉంటుంది కదా పచ్చి మురాన్ను తీసుకెళ్తున్నారు. అది మోసాడంటే ఆయనకి ఎంత ఎనర్జీ. ఎక్కడో కొంచెం కొండ దగ్గర పడుతున్నప్పుడు కొంచెం ఊగాడు, మళ్ళీ ఎవడో సీమోని వచ్చి కొంచెం మోసాడు, మళ్ళీ ఆయనే మోసాడు, ఆయన సిలువ ఆయనే మోసాడు. చివరికి వస్తూ వస్తున్నప్పుడు చూడండి, కొట్టేశారు మేకలకి. ఆహారం లేదు, నిద్ర లేదు. నిద్ర ఉందా? లేదు. ఆ టైంలో సీనిశాల భయంకరంగా ఉంటుంది, కళ్ళు ఎర్రగా ఉంటాయి, రక్తంతో చిమ్మింది. అప్పటికేనట ఆయన ఈపిని నాగలు దున్నట్టు దున్నేశారట. అది యెషయా గ్రంథంలోనే ఉంది. భూమిని నాగలెట్టు దున్నుతారు చూసారా? అలా దున్నేశారట. రోమీల కొరడాలు జంతువులు ఎముకలు ఉంటాయి చూసారు, ఎముకలు. ఆ ఎముకలు తీసి నున్నగా చెక్కి ఆ కొరడాలకి కొన, ఆ కొనను చుట్టి కడతారన్నమాట. అవి కొట్టినప్పుడు పట్టుకుంటాయి దేహాన్ని, ఇలా కొట్టారనుకోండి పట్టుకుంటాయి, అలా లాగినప్పుడు మాంసం కూడా వచ్చేస్తాయి. అలాంటి కొరడా దెబ్బలు ఆయన కొట్టేశారు. శరీరం అంతా జల్లెడైపోయింది, బ్లడ్ అంతా పోతుంది. బ్లడ్ పోతే ఖచ్చితంగా హృదయ స్పందన కూడా తగ్గిపోయి, మా తాతయ్య గారు అలాగే చారిపోయారు. ఆటో యాక్సిడెంట్ అయితే ఆయనకి కొంచెం రహస్యమైన ప్లేస్లో నరం కట్ అయిపోయింది. ఆయన చనిపోవడానికి కారణం ఏంటో చెప్పినా, బ్లడ్ పోయింది, స్పందించడం లేట్ అయింది, చచ్చిపోయారు. బ్లడ్ పోతే ఈ లెవెల్స్ అన్నీ పడిపోతాయి. షుగర్ పడిపోద్ది, బీపీ పడిపోద్ది, స్పందన పడిపోద్ది, అన్నీ పడిపోతాయి. ఈయన అలాంటి పొజిషన్, అలా అయినా సిలువ మీద ఉన్నాడు. ఆ టైంలో ఏం జరుగుతుందో చూడండి, సిలువ మీద దొంగట మాట్లాడుతున్నాడట. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ టైంలో రాజు అని అంగీకరించాడు, జ్ఞాపకం చేసుకో అన్నట్టు. ఆ టైంలో ఎవరైనా వింటారా చెప్పండి ఆ మాట? మీకు అర్థమవుతుంది లేదు, మళ్ళీ బాగా 2-3 రోజుల నుంచి నైట్ డ్యూటీ చేసేసి అస్సలు నిద్ర లేదు, అలిసిపోయి అలిసిపోయి ఇంటికి వచ్చాం. అప్పుడు మన ఇంట్లో ఉన్న మనకు ఉంటారు కదా ఎవరొకరు, ఆ ఉన్న వాళ్ళు వచ్చి పెద్ద పెద్ద మ్యాటర్లన్నీ ఇప్పుడే చెప్పేస్తుంది అనుకోండి, నీకు అసలు బుర్రందో అని అడుగుతాము. ఇప్పుడు ఎందుకు నీకు పడుకొని అని మరలా చెప్తుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? సీన్ వెళ్ళిపోయి నీకు దండం పెడతా అంట. అయినా వెళ్ళలేదనుకోండి,
లాగా గురించి బుద్ధి ఉందా నీకు నిద్ర లే, అక్కడ ఏమవుతుందో తెలిస్తే నిద్ర లేకపోతే మనిషి రెచ్చిపోతాడట, అలసిపోయినప్పుడట కోపం ఎక్కువ వస్తుందట. నిజం, ఆకలి నిద్ర లేదు ఆ టైంలో ఎవరేం చెప్పినా మనకు ఎక్కదు. నీకు తెల్లవారుజాములు లేపి క్లాస్ చెప్తున్నాను కూడా ఎక్కుతుంది నీకు, ఎక్కదు అసలు, చాలా డిస్టర్బ్గా ఉంటుంది మైండ్ అంతా. కానీ యేసుక్రీస్తు వారు ఎంత ప్రేమిస్తున్నారో చూడండి, ఆయన వినలేని పొజిషన్లోనట ఒక పాపి విజ్ఞాపం చేస్తుంటే చాలా జాగ్రత్తగా వింటున్నాడట. భలే అనిపిస్తుందండి, ఆయన వినే పొజిషన్ కాదు అది, చుట్టూ ఉన్నవారు ఏం చేస్తున్నారు, అపహాసం చేస్తున్నారు. అప్పటికే ఆయన్ని మానసికంగా కుంగదీసేశారు, శారీరకంగా నలిపేశారు. ఆ టైంలో ఎక్కడో ఒక పాపి మెల్లని స్వరం నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా అంటే శ్రద్ధగా వాడు వైపుకు తిరిగి వింటున్నాడట. మన యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో చెప్పనా, ఆయన పొజిషన్ ఎలా ఉన్నా కానీ నీ మొర ఆయన వింటాడు. ఏ టైం అయినా నువ్వు మాట్లాడు ఆయన, వింటాడు. నాకు టైం లేదండి ఆయన, నేను వినే మూడులో లేనండి ఆయన. ఆయన పనులన్నీ పక్కన పెట్టి నీ స్వరం వింటాడు. సిలువ మీద దొంగ స్వరం వినన్నాడు, నేను నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. అతను అడిగింది ఏంటో చెప్పనా, నీ రాజ్యముతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. వాడు అడిగిన దానికన్నా 100 రెట్లు ఎక్కువ ఇచ్చాడు ఆన్సర్ ఏంటి చెప్పనా, ఎప్పుడో ఏంటయ్యా నేడే నాతో ఉంటావు అన్నాడు. మన ప్రభు ఎంత గొప్పవాడంటే నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తాడు, అది నీ ఊహలకు అందదు. అందుకే సిలువ మీద దొంగకు జరిగింది ఏంటి చూడండి, జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం ఏంటి, ఈరోజే ఉంటావు అన్నాడు. మనుషులు జ్ఞాపకం చేసుకున్నా మర్చిపోతారు, ఒక్కసారి ప్రభు మాట ఇచ్చాడంటే మాట తప్పడు. ఎప్పుడో అబ్రహాముకి ఇచ్చాడట మాట, ఈరోజుకి మాట తప్పలా ప్రపంచాన్ని ఆయన ద్వారా ఆశీర్వదిస్తున్నాడు. చూసారా, సులువు మీద దొంగకి ఇంకా ఎన్ని ఉన్నాయంటే ఇంకా ఒక్కటారండి, ఎన్ని మాటలు చెప్పాలి కానీ ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సులువు మీద దొంగ విషయంలో మరొక కార్యం జరిగింది చూడండి, ముగించుకుందాం ఇక నిజంగానే ముగించుకుందాం. మార్కుస్ మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం, క్షమించండి ముందు లూకా సువార్త చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం, నశించిన దాన్ని ఎత్తికి రక్షించుటకు మనుషు కుమారుడు వచ్చునని అతనితో చెప్పును. ఇప్పుడు నశించిపోయే పొజిషన్లో ఉన్న దొంగని ఆ టైంలో కూడా ఎతికి రక్షిస్తుంది. ఎంత భారం అండి ఆత్మల పట్ల. మనం సువార్త ఎలా చేస్తాం చెప్పనా, మనకు అనుకూలంగా ఉంటే పార్ట్ టైం జాబ్ చేసినట్టు చేస్తాం మనం. కానీ ఆయన చూడండి, అపోస్తలు చూడండి, సమయమందును అసమయమందును చూసారు, ప్రతి సమయమందు వారు ప్రయాసపడుతున్నారు. మన రోల్ మోడలు యేసుక్రీస్తే, ఆయన ఆ టైంలో కూడా వాడిని రక్షిస్తున్నాడు. సిలువ మీద దొంగ అడుగుతున్నాడు, వాళ్ళు సవాల్ చేస్తున్నారు, ఆయన రాజుగా కనబడడానికి ఎక్కడా ఏ కొసాన్న భౌగోళికంగా ఆధారాలు లేవు. కానీ ఆధ్యాత్మిక దృక్కోణంలో ఆయన రాజే. అది దొంగ చూసేసరికి దొంగకి ఒక చక్కటి మాట బైబిల్లో విచిత్రమైన కీర్తనలు ఉన్నాయి. ఆ కీర్తనలో ఒక మాట ఉంది, వీలైతే సాయంత్రం ఎక్కడ బ్రదర్ చచ్చేది, నారాయణపురం, వీలైతే అక్కడ రండి. ఒక స్పెషల్ సాంగ్ కోసం ఎక్స్ప్లెనేషన్ ఉంది అక్కడ. ప్రపంచంలో చాలా పాటలు ఉంటాయి, కానీ కొన్ని పాటలే ప్రపంచానికి గుర్తుంటాయి, అవి ఎప్పటికీ ఉంటాయి. ఆ పాటలు బైబిల్లో ఉన్న పాటలు. సాయంత్రం ఒక సాంగ్ కొరకు చెప్తే, ఎందుకంటే వాళ్ళు సాంగ్స్ ఎక్కువ పడతారు అందుకే సాంగ్స్ కొరకు. ఆ సాంగ్స్లో ఒక సాంగ్ ఉంది, అందులో ఏమైనా రాసి ఏమైనా స్టేట్మెంట్ ఉందో చూడండి ఒకసారి. 32వ కీర్తన బాగుంటుందండి మాట. 32వ కీర్తన మొదటి వచ్చిన, 32వ కీర్తన మొదటి వచ్చిన, తన అతిక్రమమునకు పరిహారమునందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునందినవాడు ధన్యుడు. ఎవరు? యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఈరోజు ఈ ధన్యవచనం, ఈ ధన్యమైన పత్రం ఎవరు అందుకుంటున్నారు? ఇన్ని రోజులు ఎవరైతే దొంగ 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 అని దూషించి ఏలన చేసి రోడ్లంటే తీసుకెళ్ళి దొంగగా సిలివేసేసారో, ఆ దొంగను దేవుడు అంటున్నాడు, నువ్వు ధన్యజీవి అన్నాడు. ధన్యా అన్నాడు, నువ్వు ధన్యజీవివి, నువ్వు ధన్యం. నీకు నీకు వచ్చిన దయ ఏంటో చెప్పనా, నువ్వు సాధించలేనిది నేనే ఉచితంగా నీకు ఇచ్చేస్తున్నాను. ఎంత ధన్యకరమైన మాట చూడండి.
నేను ఎప్పుడు ధన్యవచనాన్ని లేదా ధన్యకరమైన పొజిషన్లో నేను ఎప్పుడు రాగానంటే, నేను ఆత్మ విషయమై దీనున్నైనప్పుడు రాగాను. ఆత్మ విషయమై దీనున్నంటే నేను ఏం కాదని నాకు అర్థమైనప్పుడు, నాకంత సీన్ లేదని నాకు అర్థమైనప్పుడు, నా పొజిషన్ అసలు దేవుని ముందు నిలబడడానికి సరిపోదని నాకు అర్థమైనప్పుడు నాకు వచ్చేది ఏంటో చెప్పన, కృప దయ ధన్యుడవు అన్నది వస్తుందన్నమాట. అలాంటిది అందుకున్నాడు ఎవరు? రెండవ దొంగ. మంచిది, బాగా అబ్జర్వ్ చేశారు. కుడి దొంగ అంటారేమో అనుకున్నా. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, ప్రభువు చేత నిర్దోషి ఎంచబడిన వాడు ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నతి గలవారిని గురించి చెప్పబడినదా? సున్నతి లేని వారిని గురించి చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసమును బట్టి అతనికి నీతి అని ఎంచబడిన. ఇతను నమ్మాడు ఎవరు? ఎవరు? దొంగ. నీతి ఎలా వస్తుంది చెప్పనా? నాకు ఒకే ఒక రిఫరెన్సు, యేసుక్రీస్తుని నమ్మడం. ఆ నమ్మడమే విశ్వాసం. బాగా చెప్పినాను, విశ్వాసం విశ్వాసమందుంటే నీతిమంతుడు అవ్వు. ఆ క్లారిటీ ఉండాలి. విశ్వాసం విశ్వాసమునందుంటే విశ్వాసం విశ్వాసి అవ్వవు. విశ్వాసం యేసుక్రీస్తునందుంచితే విశ్వాసం అవుతాం. అంటే నేను ఎప్పుడు నీతిమంతుడిని అవుతానంటే నమ్మాలి. ఆ నమ్మిక నాకు నీతిమంతుడనే ఒక ట్యాగ్ వస్తుంది. దొంగకి ఎలా వచ్చిందంటే యేసుక్రీస్తుని నమ్మాడు సిలువ మీద, ఏ నిజముగా మెస్సయ్య. అప్పుడు ఏమయ్యాడట? నీతిమంతుడయ్యాడట. అప్పుడు ఏమయ్యాడట? ధన్యుడయ్యాడట. అప్పుడు తన కృపను పొందుకున్నాడట. యేసుక్రీస్తు వారు ఆ దొంగను ఎలాంటి టైంలో రక్షించాడో చివరగా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ముగిస్తాను. సిలువ మీద దొంగల్ని ఒకవేళ చావలేదు అనుకోండి, కాళ్ళు ఎరగొడి చంపేస్తారు. రోమిల చట్టం చూడండి ఒకసారి, మీ స్టడీ చేయండి. కాళ్ళ మీద ఎందుకు కొడతారు? బల్లుంతో పొడవచ్చు కదా. అలా బల్లుంతో పొడిస్తేనట వాళ్ళ చట్ట ప్రకారం కొంచెం మర్డర్ కేసు అవుద్దట. కేవలం అదట చచ్చిపోయాడో బతుకున్నాడో లేదో టెస్ట్ చేయడానికి మాత్రమే వినియోగించాలట. సైనికులు, రోమీ సైనికులు ఎంత తీవ్రం కలిపి ఉద్యోగం చేస్తారంటే ఏమాత్రం తేడా వచ్చినట ఏం లేదు. జస్ట్ ఒక ఖైదీని కావలకాయి అంటే దాన్ని ఏమంటారు అంటే ఎస్కార్ట్ అంటారు, దాన్ని సర్వీలెన్స్ అంటారు డిపార్ట్మెంట్ లాంగ్వేజ్లో. ఆ ముద్దాయిని మనం ఎస్కార్ట్ చేస్తున్నప్పుడు పొరపాటున వాడు తప్పించుకున్నాడు అనుకోండి, ఆ రోమీలు సైనికులకు ఉండే శిక్షాస్మృతి, సైనికులకు స్పెషల్ శిక్షాస్మృతి ఉంటుంది. ఇప్పుడు మీకు, ఇప్పుడు నేను ఏపీ పోలీస్, ఏపీపీ మాన్యువల్ అన్న నాకు ఒకటి ఉంటుంది. మరలా నాకు ఈ చట్టం కాకుండా నాకు కొన్ని సెక్షన్స్ ఉంటాయి, మరలా నేనేం తప్పు చేస్తే నాకు ఎలాంటి పనిష్మెంట్లు వస్తాయో. అలాగే రోమీలకు కూడా, రోమీ సైనికులు కూడా ఒక సెక్షన్ ఉంటుంది అన్నమాట. పొరపాటున వాడు నిద్రపోయి దొంగను మాత్రం విడిద పోయేలా చేశాడు అనుకోండి, అప్పుడు వాడికి వచ్చే శిక్ష ఏంటి చెప్పిన? సైనికుడికి గోపురం ఎక్కించట, పెద్ద గోపురాలు ఉంటాయి కదా, ఆ గోపురం మీద నుంచట ముందుకు దోసేస్తారట. అక్కడి నుంచి సైనికుడు పడి చచ్చిపోతారట. అందుకు వాళ్ళు నిద్రపోరు. ఈ స్టేట్మెంట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ దొంగలో పరిసయ్యులు శాస్త్రులు యూదులు అట యేసుక్రీస్తు వారిని ఎప్పుడు వెళ్ళిపోయారట? సైనికులు నిద్రపోయినట్టు పట్టిపోయారట. ఈ నిద్రపోయినప్పుడు పట్టిపోయారని సైనికులు చెప్పారనుకోండి ఏమవుద్ది? ముందు ఆయన బతికాడో లేదో తర్వాత ముందు మీరు బతకరు రోమిల చట్ట ప్రకారం. అంటే అదో దొంగ స్టేట్మెంట్ అది. మీకు అర్థమైందా? అందుకే వాళ్ళు నిద్రపోరాదు, చాలా తెలివిగా కావలు కాస్తారు. విచిత్రం ఏంటంటే కాళ్ళు ఎందుకు ఎరగొడతారంటే, సిలువ మీద దొంగ పొజిషన్ ఎలా ఉంటుందంటే ఇలా మేకులు వేసేస్తారు చూసారా, ఇటొక చెయ్యి ఇటొక చెయ్యి మేకులు వేస్తారు. సిలువు రకరకాలుగా ఉన్నాయి, ఇంటూ ఉన్నాయి, ప్లస్ ఆకారంలో ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. తలక్రిందులు కూడా వేస్తారు అది తిరగేసి. అయితే ఈ సిలువ వేసిన మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మీరు చేతులు ఇలా పైకి ఎత్తినప్పుడు బ్రీతింగ్ ఒకలా ఉంటుంది, చేతులు కిందకు దించినప్పుడు శ్వాస ఒకలా ఉంటుంది, కూర్చున్నప్పుడు ఒకలా ఉంటుంది, నించున్నప్పుడు ఒకలా ఉంటుంది. సిలువ మీద దొంగ గంటల గంటలు అలా వేలాడుతూ ఉన్నప్పుడట ఈ బాడీ అంతా వీ షేప్లోకి వచ్చేస్తుందట. వీ షేప్లోకి వచ్చిన తర్వాత ఈ ఊపిరితిత్తులకి గాలి అందదట, ఎగూపురు అంటారు చూసారా, అందులో లాక్కోడానికి ప్రయత్నం చేస్తారట. అలా ఉండిపోతే ఊపిరి అందదు కనుక అప్పుడు ఆ దొంగ ఏం చేస్తాడు తెలుసా? ఇలా ఉండిపోయిన దొంగ ఒక్కసారి కొంచెం ఇలా పైకి లేస్తాడట ఆ మోకాళ్ళ మీద. ఎప్పుడైతే పైకి లేచాడో కొంచెం ఊపిరి ఆడుతుందట. మరలా ఎలా లేచి నిలబడలేడు, ఎందుకు కాళ్ళలో మేకుంది కనుక,
ఎక్కువసేపు నిలబడలేక మరలా అలా డౌన్ అవుతారట. అంటే దొంగ పొజిషన్ ఎలా ఉంటుందంటే ఆ ఊపిరి కొరకు పాపం ఆ ఊగిసలాట ఆడతారండ ఆకాశానికి భూమికి మధ్య. ఊపిరి కొరకు పైకి వెళ్తారు కిందకి దిగుతారు, పై నిమిషాలు కూడా ఉండలేరు, పైకి వెళ్తారు కిందకి దిగుతారు. ఈ ఊగిసలాట మధ్య ఒక్క నిమిషం లేదా రెండు నిమిషాలు వారు పైకి లెగలేని పొజిషన్ వచ్చిందనుకోండి, బ్రీతింగ్ ఆడక చచ్చిపోతారట. వీళ్ళ కొన్ని గంటలు లేదా కొన్ని దినాలన్నా ఎందుకు బతుకుతున్నారంటే వీళ్ళు పైకి కిందకు ఊగుతుంటారు ఊపిరి తీసుకోవడానికి. అది ఒకవేళ ఇలా పైకి లేవలేదనుకోండి ఊపిరి ఆడక అందక చచ్చిపోతారట. శనివారం వచ్చేస్తుంది, వీళ్ళు ఇంకా చావట్లేదని ఏం చేశారు, మోకాల మీద కొట్టేశారట. మోకాల మీద కొడితే ఇటు మరలా పైకి లేగలేడు, బ్రీతింగ్ అన్నది ఏమవుతారు, చచ్చిపోతారు. ఇది ఎందుకు మీకు చెప్తున్నానని చెప్పనా, ఒక పక్క ఈ ఊపిరి కొరకు ప్రభు ఊగిసలాట ఆడుతూనే సిలువ మీద దొంగ యొక్క స్వరం వింటున్నట్టు, ఓ పక్క ఈ ఊగిసలాట మధ్య ఊగుతూనే ఏం భయపడకో నేను నీకున్నా అని చెప్తున్నాడట, నాతో కూడా రేపు నువ్వు ఉంటావు అని చెప్పాడట. అంతగా రక్షించాడట. ఈరోజు నువ్వు నేను రక్షింపబడాలంటే మనకున్న ఒకే ఒక దిక్ చూసి మోకాలేసి నువ్వు తప్ప నాకెవరు దిక్కులేరయ్యా అని అడగాలట, అప్పుడే రక్షింపబడతామట. సిలువ మీద దొంగ ఎలాంటి మరణ పంచుల్లో ఉందో ప్రతి మనుషుని జీవితం కూడా అలాంటి మరణ పంచుల్లోనే ఉందట. ఎందుకు ఆయన చనిపోయాడంటే మొండి ప్రశ్నకు ఆన్సరు నువ్వు చనిపోకూడదని ఆయన చనిపోయాడు. ఆయన ఎందుకు దేవుడే ఉండి ఇంత బలహీనంగా చనిపోయాడంటే ఆ బలహీనత నీది నాదట. మనల్ని బలవంతులు చేయడానికి, మనల్ని ఐశ్వర్యవంతులు చేయడానికి, మనల్ని నిత్యత్వంలో నిలబెట్టడానికి యావరైపోయే జీవితాల్లోనికి ఆయన వచ్చాడట. అదేనట దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించడం అట. ఈ ప్రేమ అంత ఈజీగా అర్థమవుదట. చివరిగా రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం, రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం, సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడును కాను, యాలి అనగా నమ్ము ప్రతీవానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అది అంత ఈజీగా ఎవడకే అర్థమవుదట. అర్థం కానోడు ఏమని అడుగుతాడంటే సిలువను గూర్చిన వార్త వాడికి అర్థం కాక ఆయన దేవుడు అయితే ఎందుకు రక్షించుకోలేదని అడుగుతాడట. అర్థమైనడు అంటాడరా అది దేవుని యొక్క శక్తి అంటాడట. అర్థం కానివాడు అడుగుతాడట ఆయన దేవుడు అనడానికి ఎక్కడ రుజువులు కనబడలేదు అంటాడట. అర్థమైన వాడు సిలువ శక్తి అంటే అర్థం అవుద్దట. సిలువ శక్తి అంటే మనకు అర్థమైతే సిలువ ముందు మనం నిలబడమట, సిలువ వెనక్కి వెళ్ళి మనం నిలబడతామట. కొంతమంది ఎంగింగ్గా మాట్లాడుతున్నారు ఈ మధ్య, ఎప్పుడు సిలువ వెనకే ఉంటావా ముందుకు రావా అని అడుగుతున్నారు. ముందుకు వస్తే ఆ దెబ్బలు ఎవరికో తెలుసా అనవు, ఎవరికి ముందుకు వచ్చినోడికి. అందుకే ఈ దెబ్బలు ఆయన తిని మనల్ని వెనకాన పెట్టి నువ్వు జాగ్రత్తగా బతికే అన్నట్టు మన కొరకు దెబ్బలు తినేసాడట. ఇంకా చివరిగా నిజంగా చెప్తున్నాను చివరిగా, ఇంకే చెప్పకపోతే ఫుల్ అవ్వదు. సిలువ మీద దొంగకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు, రేపు నాతో కూడా పరదేశంలో ఉంటాం. దాన్ని ఏమంటారో తెలుసా, భక్తుల భాషలో నాతో సహవాసంలో ఉంటావు. అది ఎంత గొప్ప భాగ్యం అండి. పౌలు గారినట రాళ్ళిచ్చి కొట్టేశారట, దారుణంగి హింసలు పెట్టేశారట, రకరకాలుగా పొడి చేశారట, నిందించేస్తున్నారట. ఆయన ఎప్పుడు ఎవరి మీద పగ పెంచుకోలేదు కానీ ఆయన హృదయంలో ఒక బాస ఉండేదట. ఏంటో తెలుసా, ఎట్లా అయినా సరే అర్జెంటుగా దేహం నుండి ఎడలిపోయి నా క్రీస్తుతో కూడా నివాసం చేయాలని నా కోరిక అంటాడట. భక్తుల హృదయంలో ఆశ ఏంటంటే ఆ సహవాసంలోకి ఎప్పుడు వెళ్ళిపోతానా అని ఎదురు చూస్తుంట, త్వరగా చంపేవయ్యా అని అడుగుతారట. ఈరోజు నన్ను తీసేసుకుంటావా, తీసేసుకో అంటారు, రెడీగా ఉంటారట. స్టెపన్ చూసారా, నా ఆత్మని నీకు అప్పగిస్తున్నాను, ఎందుకు, నాకు ఇక్కడికన్నా నీ సహవాసంలో ఉండడమే ముఖ్యం. అందుకే అపోస్తులు ఏమని రాస్తున్నారు చూడండి, కొలసిలికి పత్రిక, కొలసిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఎంత మంచి మాట చూడండి, కొలసిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం, కొలసిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం, అందుచేత ఈ సంగతిని విని నాటి నుండి మేమును మీ నిమిత్తము సంపూర్ణ జ్ఞానమును
ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువుని సంతోషపరిచినట్లు ఆయనకు తగినట్లుగా ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమకు శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు. ఇప్పుడు బాగా చూడండి, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారి మగుటకు మనలను పాత్రులుగా చేసి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుణ్ణి బతిమాలు కొనుచున్నాను. తేజోవాసులు ఉన్నారండి. ఎవరు తేజోవాసులు? దేవదూతలు కాదు, మనకన్నా ముందెళ్ళిపోయిన పరిశుద్ధులు. ఆ తేజోవాసుల సహవాసాన్ని ఎక్కడి నుండే స్టార్ట్ చేసాడట? ఆ పరిపూర్ణమైనదట మనకు మరణించిన తర్వాత ఇస్తాడట. ఆ సహవాసం కొరకు మీరు ఓర్పుతో ఓర్మితో అలాంటి లైఫ్ని మీరు ఎప్పుడు విజన్గా పెట్టుకొని సేవ చేయండి అని చెప్తున్నాడు. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. పౌలు గారు అంటారు, వెళ్ళిపోవాలి, త్వరగా వెళ్ళిపోవాలి, ఎక్కడి నుండి వెళ్ళిపోవాలి అంటాడు. మీరు 73వ కీర్తన 25వ వచనం చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్నో ఉన్నాయి నాకు, ఆకాశంలో ఎన్నో గొప్ప ఉన్నాయి, కానీ నేను అంటాను ఆకాశం అందు నువ్వు తప్ప నాకెవరున్నారు అన్నాడు. ఇతను నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు. చూసారా, భక్తుల ఆక్రందన పూర్వం నుండి ఏంటంటే నీతో మేము ఉండాలి, నీతో మేము ఉండాలి. ఇలాంటి బంపర్ ఆఫర్ వచ్చేసింది ఎవరికి? దొంగకి. ఈరోజు ఆయనకే కాదు, నీకు నాకు కూడా రెడీగా ఉంది. మనకి మంచి లైఫ్ ఏంటో చెప్పనా? ఆ నిత్యత్వం, ఆ పరదేశం లేదా ఆ పరలోకం, మనం అక్కడికి వెళ్ళిపోవాలి. ఆ భక్తుల సహవాసంలోనికి, క్రీస్తు దగ్గరికి మనం వెళ్ళిపోవాలి. ఆ క్రీస్తు సహవాసాన్ని మాటలతో వర్ణించలేము. అది వెళితేనే తెలుస్తుంది, అది అనుభవిస్తేనే అర్థమవుద్ది. అలాంటి ఆఫర్ ఇచ్చాడు ఎవరికి? జ్ఞాపకం చేసుకోవయ్యా అంటే నీకు బంపర్ ఆఫర్ ఏంటంటే, రేపు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఇప్పుడు చెబుతున్నాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడే, ఈయన దేవుని కుమారుడే, ఇతను రాజే అని సువార్త చేసి మరణించాడు. ఈరోజు మన కొరకు రెడీగా ఎక్కడ ఉన్నాడు తెలుసా? ప్యారడైజ్లో ఉన్నాడు. ఇక్కడ కాదు, అక్కడ. వెళ్ళిన వెంటనే కనబడతాడు ఆయన. ఎవరు? దొంగ. అబ్రహాము గారు పక్కనే, ఆ పక్కన కొంతమంది నీతిమంతులు వీళ్ళందరూ కనబడుతూ ఉంటారు. అరే సిలిం మీద దొంగ కూడా అంటాడు. హాయ్ బ్రదర్, బాగున్నారా? సన్నీ బ్రో అని అడుగుతారు. ఫైన్ బ్రో అంటాడు అన్నమాట. ఆ రోజు వీళ్ళందరూ మనకు కనబడతారు. జాగ్రత్త, ఆ సహవాసం దగ్గర కొరకు మీరు కష్టపడండి. ఈ లైఫ్ మీద ఎప్పుడు మీరు రమ్యాన్ని పెంచుకోకండి. ఇక్కడ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, సింపుల్గా బ్రతికేయండి, సీరియస్గా సువార్త చేసేయండి. పరదశకెళ్ళిపోయి అక్కడ ఒక ఆయన ఉంటాడు, కొంచెం పక్కగా జరవా, నేను కూడా అనుకుంటానని. అబ్రహాము రొమ్మ మీద మనం కూడా అనుకోవాలి. గాడ్ బ్లెస్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి దేవా, నిజమే తండ్రి, మేము అనుకుంటే జరిగినది రక్షణ భాగ్యం తండ్రి. మా హృదయాన్ని మీరే స్పందింపచేసి రక్షణ భాగ్యాన్ని మీరే అనుగ్రహించిన ఉచిత కృప. అనేక మార్లు మమ్మల్ని హెచ్చరిస్తున్నా పట్టించుకొని పరిస్థితుల్లో తిరుగుతున్న ఈ మానవాళికి ఒక గొప్ప సంకేతం సిలువ మీద దొంగ తండ్రి. ఆయన ద్వారా గొప్ప పాఠము మాకు నేర్పించారు ఆది నుండి తండ్రి. ఆ దృశ్యాన్ని మా కళ్ళ ముందు ఎప్పుడు మేము గ్రహించుకుంటూ తండ్రి, అనేక మంది ఆత్మలను పట్టుకోవడానికి తండ్రి మీ తరపున మేము పాత్రలుగా వ్యవహరించడానికి సహాయాన్ని అనుగ్రహించండి. పరిసర ప్రాంతాల్లో సేవన చేస్తున్న నా తోటి సహోదరులను కూడా జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, మరింత వివేకాన్ని తండ్రి, జ్ఞానయుక్తమైన మనసును అనుగ్రహించండి. మరింత బలముగా సువార్త చేయడానికి తండ్రి మీకు అనుకూలమైన పాత్రలుగా వాడుకోండి తండ్రి. ఈ సంఘాన్ని దీవించండి, కాపాడండి తండ్రి. ఈ సంఘాన్ని మరింత అభివృద్ధిపరచండి తండ్రి, సంఖ్యాపరంగా వద్దుగాని తండ్రి, ఆత్మీయ ప్రతి ఒక్కరిని అభివృద్ధిపరచండి. మీరంతా తండ్రి ఇక్కడ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఒక్కరు కూడా తప్పిపోకుండా మరలా పరదేశంలో ఇదే సహవాసం కొనసాగించడానికి వీరందరి హృదయాల్ని కదపండి తండ్రి. దేవా, వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకుంటే వారి వారి కుటుంబాలను దీవించండి, కాపాడండి. భూమి మీద ఏ కార్యము చేసినా కేవలం మీకు మహిమార్థంగా జీవించడానికి వారితో మీరు మాట్లాడండి తండ్రి. సేవను జరిగిస్తున్న తండ్రి మీ కుమారుడు సన్నీని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తండ్రి తను చేస్తున్న ప్రయాణాల్లో మీతో అనుగ్రహించండి. తను చేస్తున్న ప్రతి పనిలో మీ ఆధ్యాత్మికమైన కొలబద్దను తనకు నేర్పించండి.
ఇంకా అనేక కార్యాల్లో మీ కుమారుడు తండ్రి ఒక చక్కటి మాదిరిని కనపరుస్తూ నోడుతో మాత్రమే కాకుండా తండ్రి బ్రతుకు ద్వారా కూడా సువార్త చేయడానికి మీ కుమారుని మరింత భయభక్తుల్లో నడిపించండి. అలాగే సాటి సహోదరులైన తండ్రి శ్రీనివాస బ్రదర్ తండ్రి, మిగిలిన సహోదరులు ఇంకెవరైతే ఉన్నారో వారందరినీ కూడా మీరే నడిపించండి. వారు చేస్తున్న ఉద్యోగంలో మీతో ఉండి అనుగ్రహించండి. వారు చేస్తున్న పనిలో, వారు చేస్తున్న తండ్రి ఆధ్యాత్మిక పోరాటాల్లో కూడా మీ సహాయాన్ని అనుగ్రహించండి, వివేకాన్ని అనుగ్రహించండి. ప్రతి విషయాన్ని తండ్రి మీ బైబిల్ నుండి లేవనెత్తి మాట్లాడుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు మాట్లాడక, కేవలం తండ్రి మీకు ఇంపైనది, మీరు కోరుకున్నదే మాట్లాడడానికి ఆ బిడ్డలకు వివేకాన్ని అనుగ్రహించండి తండ్రి. అలాగే తండ్రి దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారు ప్రయాణంలో మీతో అనుగ్రహించండి. సాయంత్రం మాట్లాడడానికి సిద్ధపడుతున్న మేము అనుకూలమైన సమయమును జ్ఞానం ఇవ్వండి. మరి ముఖ్యముగా ఈరోజు నూతన జీవితాన్ని సంతరించుకోవడానికి సిద్ధమవుతున్నాం, రక్షణ భాగ్యంలోనికి రావడానికి సిద్ధపడుతున్న మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో ఇదే కడ వరకు తీవ్రతను ఉంచుతారని అర్థిస్తూ మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న వారిని క్షమించండి. వారిని ప్రేమించే మనసును మాకు అనుగ్రహిస్తారని కోరుకుంటూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.